హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నిశాంత నవల రచన ఎద్దనపూడి రాణి గారు నేను మీ శ్రీదేవి తాడేపల్లి తండ్రి తను ఎక్కువగా మాట్లాడుకోకపోయినా ఇద్దరికి ఒకరి మనసు ఒకరికి తెలుసు తండ్రి ఒక కంపెనీలో టైపిస్టు అది కాకుండా ఇంటి యజమాని లాయర్ గారి వర్క్ కూడా చేసేవాడు నిశాంతకి టైప్ మిషన్ చూస్తే చాలా చాలా ఇష్టంగా ఉండేది ఆ ఇష్టం గమనించిన తండ్రి కూతుర్ని దగ్గర కూర్చోపెట్టుకుని టైప్ ఎలా చేయాలో నేర్పేవాడు రాధమ్మ ఇది చూసి తిడుతూనే ఉండేది అయినా ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు ఆ టైప్ నేర్చుకునేటప్పుడే ఆవిడ ఏదో ఒక పని కల్పించి చెప్పేది తర్వాత చేస్తుందిలే కాస్తాగు అని తండ్రి అంటే ఇప్పుడు అది నేర్చుకుని ఈవిడగారు రాజ్యాలు వెళ్తుందా ఎవరికైనా తిండి పెడుతుందా అని ఈసడిస్తే రాజ్యాలు ఎలకపోవచ్చు రాదా తిండి మాట చెప్పలేను ఏమో ఎవరికి తెలుసు అనేవాడు తండ్రి ఇద్దరూ ఆవిడికి తెలియకుండా ఒకరికి ఒకరు ఏదైనా చెప్పాలంటే టైప్ మిషన్ మీద టైప్ చేసేవాళ్ళు నిశాంత టైప్ నేర్చుకున్న తర్వాత తండ్రితో మాట్లాడటం చాలా సులభం అయిపోయింది తర్వాత అదొక ఆనందంగా మారింది నిశాంత ఈ ఊరు వచ్చిన తర్వాత జ్యోతికి ఉత్తరాలు రాసింది కానీ జవాబు రాలేదు తర్వాత జ్యోతి పరిచయం ఒక బాల్యపు ఊహగా మిగిలిపోయింది పన్నెండు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినాయి తండ్రి ఆర్థిక పరిస్థితి మరీ కృంగిపోయింది పిల్లల అవసరాలు పెరిగిన కుటుంబ భారం వల్ల డబ్బు ఎంత తెచ్చినా సరిపోయేది కాదు ఆయనకి టీబీ అన్నారు ఒక పక్క చేతికి ఎదిగిన కూతురికి పెళ్లి చేయలేకపోయానే అనే వేదన నిష ఎంత నచ్చ చెప్పినా ఆయన మనసు సేద తీరలేదు నిశ చదువు మధ్యలోనే ఆగిపోయింది ఉద్యోగ ప్రయత్నాలు మొదలైనాయి తండ్రికి ఇచ్చే టైప్ పని నిశాంత చేస్తుండటంతో ఇంటి ఖర్చులు బొటాబొటీగా సరిపోతున్నాయి ఒకసారి ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తుంటే వెనుక నుంచి ఎక్స్క్యూజ్ మీ అని వినిపించింది నిశ తిరిగి చూసింది ఎదురుగా పాతికేళ్ల యువకుడు నిలబడి ఉన్నాడు అతను సందేహంగా భయం భయంగా మీ పేరు అంటూ నీళ్లు నమిలాడు మీకెందుకట నిశాంత విసురుగా అనేసి వచ్చేస్తోంది తను అనవసరంగా కసిరేసింది అతను ఎందుకు అడిగాడో ఏమిటో ఒకవేళ పిన్నివైపు ఏ బంధువు అయినా అయితే ఇక ఆవిడ నోటికి అడ్డు ఉండదు నిశాంత బస్టాప్ దగ్గరికి వచ్చి నిలబడింది అతను వచ్చి నిలబడ్డాడు మనిషిని చూస్తే మంచివాడులా ఉన్నాడు ఆడపిల్లని హీనపరిచే లక్షణాలేవి అతని ప్రవర్తనలో కనిపించడం లేదు ముఖానికి కళ్ళజోడు భుజానికి సంచి నిశాంత చూసినప్పుడే చూసిన అతను చప్పున చూపులు పక్కకి తిప్పుకొని రాబోయే బస్సు కోసం చూడసాగాడు ఇద్దరికీ మధ్యగా నిలబడిన వ్యక్తి వెళ్ళిపోవడంతో ఒకరి పక్కకి ఒకరు వచ్చారు మీ పేరు అంది నిశాంత రెట్టిస్తున్నట్టుగా ఆ అడగటం అతనెవరో తెలుసుకోవాలని కాకుండా అతని పేరు అడిగి అతని పని పట్టాలి అన్నట్టుగా ఉంది అతను నిశాంత వైపు చూస్తూ ముఖాన కళ్ళజోడు సరిచేసుకుంటూ జ్యోతి పరంజ్యోతి అన్నాడు ఏమిటి నిశాంత ముఖం శరత్కాల సాయంత్రంలా చూస్తుండగానే రంగులు మారాయి మీరు ఒక అడుగు అప్రయత్నంగా అతని వైపు వేస్తూ అంది నాకు తెలిసిన ఒక అమ్మాయి నా చిన్నప్పటి ఫ్రెండ్ నిశాంత అని ఉండేది మిమ్మల్ని చూస్తే నాకు ఆమె గుర్తుకు వచ్చింది మీ పోలికలు అతను నసుగుతుంటే నిశాంత దగ్గరగా వెళ్ళింది జ్యోతి నువ్వా నేను అసలు గుర్తుపట్టలేకపోయాను సుమా ఎవరో అనుకున్నాను నేను నిశాంతనే అంది గబగబా మై గాడ్ నిజంగానా అన్నాడతను అదే మాట నిన్ను చూసి నేను అనుకుంటున్నాను అంది ఆనందంగా ఎన్నాళ్ళైంది చూసి నీ ముఖంలో పోలికలు నాకు ధైర్యం తెచ్చాయి అన్నాడతను ఎన్నేళ్ళైంది అను అంది నిజమే ఏమిటి విశేషాలు ఎలా ఉన్నారంతా మీ అమ్మమ్మ పోయిందని తాతయ్య వ్రాసారు ఒకసారి అవును జ్యోతి ఇప్పుడు ఎక్కడ ఉండటం మా నాన్న దగ్గరే ఏమిటి నీకు నాన్న ఉన్నాడా ఆశ్చర్యంగా అడిగాడు నాన్న ఒక్కడే కాదు రాధమ్మ పిన్ని ఆవిడెవరు మా సవతి తల్లి ఆవిడ పిల్లలు అందరూ ఉన్నారు ఇద్దరు కబుర్లలో పడి రెండు బస్సులు వచ్చి వెళ్ళినా గమనించలేదు నిశాంత జ్యోతి ఇద్దరూ దగ్గరలో ఉన్న గార్డెన్ రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగారు గడిచిన సంవత్సరాల విశేషాలు అన్నీ చెప్పుకున్నారు అతని తల్లి తండ్రి ఫారెన్లో తమ్ముడి దగ్గర ఉన్నారట అతని చదువు హార్టికల్చర్ మధ్యలో వదిలేశాడు జీవితంలో ఇంకా సెటిల్ కాలేదు దేశమంతా ఇప్పటికీ నాలుగైదు సార్లు చుట్టి పెట్టేశాడట హిమాలయాల దగ్గరికి ఎప్పుడూ పర్వతారోహణ బృందంతో కలిసి వెళుతుంటాడట నిశాంత నవ్వింది అయితే ఈ ఎత్తులు ఎక్కే పిచ్చి నీకు ఇంకా వదల్లేదన్నమాట అంది ఉహూ బహుశా ఆ పిచ్చే నా ఈ ట్రెక్కింగ్ పట్ల ఇష్టానికి మొదటి మెట్టు అనుకుంటాను హైట్స్ ఎందుకో నన్ను అమితంగా ఆకర్షించాయి ట్రెక్కింగ్కి మంచు మంచుకొండల మధ్య గుడారం వేసుకుని నిశ్శబ్దంగా ఒంటరిగా భయానకంగా మనిషిని పిపీలకంగా చూపించే హిమాలయాలు చూస్తుంటే ఆ అనుభవం నాకు చాలా అపురూపంగా అనిపిస్తుంటుంది నిషా ఒక్కసారైనా సరే నేను చచ్చిపోయే లోపల నిన్ను ఏదైనా ఒక పర్వతారోహణ బృందంలో చేర్చి తీసుకువెళ్తానో బాప్రే నా జన్మలో రానుగాక రాను నిశాంత నవ్వింది ఆ రోజు ఇంటి పైకప్పు మీద నుంచి జారి పడేటప్పుడు భూమి ఆకాశం గిరిగిరా తిరిగిపోయిన అనుభవం జన్మలో మర్చిపోలేదు అలా అనకు ఆ అనుభవం అందరికీ కోరుకుంటే రాదు అన్నాడతను నిశాంత అతన్ని ఇంటికి తీసుకువచ్చింది తండ్రికి పరిచయం చేసింది పింతల్లి వచ్చి జ్యోతితో కూర్చొని ఆసక్తిగా బాగానే కబుర్లు చెప్పింది కానీ అతనికి మంచి ఉద్యోగం డబ్బు కానీ లేదు అని తెలియగానే లేచి లోపలికి వెళ్ళిపోయింది జ్యోతి నిశాంత తండ్రిని ఎక్కడైనా హాస్పిటల్లో చేర్పించడానికి ప్రయత్నాలు చేయాలని అన్నాడు ఆయన దండం పెట్టేశాడు అలాంటివేం వద్దు బాబు ఇప్పటి వరకు మాకున్న అప్పులు చాలు మాకు శక్తి లేదు నా ప్రాణం ప్రశాంతంగా ఇంట్లోనే పోతే చాలు అదే దేవుడికి దండం పెట్టుకుంటున్నాను ఆ దేవుడే నన్ను మీకు సేవలు చేయమని పంపించాడండి అన్నాడతను నవ్వుతూ నిశాంత ఒకటి బాగా గమనించింది జ్యోతి నవ్వు ఎంత హాయిగానో ఉంది ఆ నవ్వులో అతని నిర్మలమైన ఆంతర్యం గోచరిస్తోంది ఆంతర్యాన్ని మలినపరిచి అసలు స్వరూపం తెలియనీయకుండా ఈర్ష్యలు అవమానాలు ద్వేషాలు తారట్లాడే వాటి క్రీనీటలు ఎక్కడా లేవు అంత హాయిగా చాలా కొద్దిమందే నవ్వగలుగుతారేమో నిరంతరం ఆరుబయట పచ్చటి ప్రకృతి మధ్య తిరిగే మనిషి చూపులే అసలు వేరుగా ఉంటాయేమో జ్యోతి మర్నాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు వెళుతూ గుమ్మం బయట నిశాంతతో నిషా మన పరిచయం మధ్యలో ఎందుకో ట్రాక్ పోయింది ఇక పోనీయొద్దు మనం అన్నాడు నా ఉద్దేశం కూడా అదే నిన్ను చూస్తుంటే నాకు ఆ పల్లెటూరు ఆ పెంకుటిల్లు దాని మీద నుంచి మనం చూసిన చెరువు గుర్తుకు అంది నిషా నవ్వుతూ అతను వెళ్ళిపోయాడు నిశాంతకు ఇంతవరకు ఎప్పుడూ ఎరుగనంత ఆనందంగా ఉంది చిన్ననాటి స్నేహితుడు జ్యోతి కలిశాడు ఇద్దరూ ఎన్నెన్నో కబుర్లు మనసు విప్పి చెప్పుకుంటున్నారు తనకెంతో హాయిగా ఉంది చెప్పలేనంత హాయి అది నిశా లోపలికి వచ్చింది తండ్రికి మందు ఇచ్చి టైప్ చేయటానికి టైప్ మిషన్ వైపు వెళ్ళింది అక్కడ స్టూల్ ఖాళీగా ఉంది నిశాంత కళ్ళతో చుట్టూ దానికోసం వెతికింది ఎక్కడా కనిపించలేదు పిని కేక పెట్టింది ఏమిటి రాధమ్మ పిల్లవాడికి పాలు ఆరబెడుతూ వచ్చింది టైప్ మిషన్ ఏది లేదు ఏమైంది అమేశాను ఏమిటి నిషా చప్పున ఆవిడ చెయ్యి పట్టుకుంది మంచం మీద నుంచి తండ్రి కేక పెట్టాడు అమ్మా నిషా ఇలా రా నా మాట విను అతని గొంతు ఏడుపుతో వణుకుతోంది నిషా తండ్రి మాట లక్ష్య పెట్టలేదు ఏమన్నావు అమ్మేశావా అవును అమ్మేశాను నువ్వు నువ్వు ఎవరిని అడిగి చేశావు ఈ పని నిశాంతకి ఆవేశం వచ్చేసింది చేయి ఎత్తి కొట్టబోతుంటే అవతలికి తోసింది ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎవరి మీద చేయి ఎత్తుతున్నావే నువ్వు టైప్ మిషన్ అమ్మేశాను అది నా మొగుడిది నా ఇష్టం నా కొడుక్కి స్కూల్లో ఎక్స్కర్షన్కి వెళ్ళటానికి డబ్బులు కావాలట నా దగ్గర లేదు ఈ ఇంట్లో ఓడుతున్న దరిద్రం బయట స్కూల్లో కూడా తెలియాలా ఏమిటి అమ్మా నిషా ఇలా రా తండ్రి అప్పటికే తూలుకుంటూ లేచి వచ్చి కూతురు చెయ్యి పట్టుకున్నాడు అమ్మా నిషా నాకంటే నీకు ఆ టైప్ మిషన్ ముఖ్యమా చెప్పు గుండెల మీద చెయ్యి వేసుకుంటూ అడిగాడు నిషాంత ఆయన వైపు చూసింది బక్క చిక్కి ఎముకల గూడులా ఉన్నాడు ఏ కాస్త ఉద్రేకం ఆయన తట్టుకునే స్థితిలో లేడు నిశాంత మెల్లగా ఆవేశం దిగిమింగింది ఆయన కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు ఆయాసంతో అన్నాడు నాకు తెలుసమ్మా ఆ టైప్ మిషన్ నీకు ఎంత అపురూపమో నాకు కూడా అది అపురూపమే అది కేవలం మనకి డబ్బు తెచ్చిపెట్టేదే కాదమ్మా అర్థం అవుతుంది కానీ మీ పిన్నికి అర్థం కాదు అర్థమైనా లెక్క చేయదు ఏమీ అనుకోకమ్మా నా కోసం బాధపడకు నాన్న అంది నిశాంత కానీ కళ్ళ వెంట నీళ్లు కారిపోతూనే ఉన్నాయి దానికి ఈ మధ్య బాగా రిపేర్ వచ్చింది డబ్బులు లేక బాగు చేయించలేదు అది తమకి బుక్తికి డబ్బు తీసుకురావటమే కాదు తండ్రికి తనకి మధ్య ఒక తీయటి జ్ఞాపకం పిన్ని ఆ జ్ఞాపకాన్ని విరిచి ముక్కలు చేసి అవతల పారేసింది నిశాంతకి ఆ రాత్రంతా వద్దన్నా ఏడుపు వస్తూనే ఉంది మర్నాడు జ్యోతి వచ్చాడు అతడు నిన్న అన్న మాట మర్చిపోలేదు వస్తూ డబ్బు తెచ్చాడు నిశాంత తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు హాస్పిటల్లో చేర్పించాడు నీ రుణం తీర్చుకోలేను అంది నిశాంత సిల్లీ మాటలు మాట్లాడకు అని కసిరాడు జ్యోతి డబ్బు ఖర్చు పెట్టడంతో రాధమ్మకి అతనంటే అపురూపంగా అనిపించింది వద్దంటున్నా భోజనం చేసి తీరాలి అంటూ బలవంతం చేసింది జ్యోతి ఇంకా కొంచెం డబ్బు నిశ చేతికి ఇచ్చాడు ఉద్యోగం లేదన్నావు ఇది ఎక్కడిది ఒక ఫ్రెండ్ని అడిగాను నాకు మా బామ్మ ఇచ్చిన ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుంది మా అన్నయ్య దగ్గర ఉంది తెప్పించి పృథ్వీకి ఇచ్చేస్తాను అన్నాడు పృథ్వీనా అదేం పేరు అదేం పేరేమిటి అది ఒక పేరు నా స్నేహితుడు అతను ఫోన్ చేస్తేనే మనకి ఈ హాస్పిటల్లో అంత త్వరగా రూమ్ దొరికింది ఏం చేస్తాడతను మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాడు ఉద్యోగం చేస్తున్నాడు ఓకే రేపు హాస్పిటల్కి మీ నాన్నని చూడ్డానికి వస్తాను అన్నాడు అతను వెళ్తుంటే వెనక నుంచి పిలిచింది జ్యోతి అతను ఆగి వెనక్కి తిరిగాడు ఏమిటి అడిగాడు నువ్వు వచ్చిన ఈ ఇరవై నాలుగు గంటల్లో నాకేమిటో చాలా హాయిగా ఉంది జ్యోతి ఇన్నాళ్ళు నాన్నకి వైద్యం చేయించలేకపోతున్నానే అన్న వ్యధ నన్ను కృంగదీస్తోంది ఈ రోజున నాకు దాని నుండి విముక్తి కలిగించావు నిశాంత్ హఠాత్తుగా చేతులు జోడించింది నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి పైసా నేను వడ్డీతో సహా తీర్చుకుంటాను అంటుంటే కనురెప్పలు తడిసి భారంగా అయినాయి జ్యోతి దగ్గరగా వచ్చాడు నిశాంత్ రెండు చేతులు పట్టుకుని దన్నం విడదీశాడు చా అలా అనవచ్చునా మనం ఇలా మళ్ళా కలుసుకోవటం కేవలం దైవికం స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోతే అది ఇక స్నేహమే కాదు నిశా సిల్లి ఆలోచనలు చేయకు హాయిగా ఉండు నీ గురించి పృథ్వీతో మాట్లాడాను నీ ఉద్యోగం గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను జ్యోతి నిశాంత భుజం మీద తట్టాడు ఎందుకోగాని ఒక్క క్షణం అతను కూడా ఆమెను వదిలి వెళ్ళలేకపోయాడు ఈ కొద్ది గంటల్లోనే అతను నిశాంత ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాడు ఈర్ష్యతో బగబగలాడే సవితి తల్లి అనారోగ్యంతో రేపో మాపో అంటున్న తండ్రి బంధువులు స్నేహితులు గాని లేని ఆడపిల్ల ఈ సంఘంలో బ్రతకడం ఎంత కష్టమో అతనికి బాగానే తెలుసు నిషా మొన్నటి వరకు ఏమిటో నాకు తెలియదు నుంచే నేను నీకున్నాను నువ్వు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అదే నేను కోరుకునేది నీ ముఖంలో దిగులు కాకుండా చిరునవ్వు చూస్తే నా మనసుకి హాయిగా ఉంటుంది కాకపోతే ఇంటికి వెళ్ళి పడుకున్నాననుకో పక్క మీద ముళ్ళు ఉన్నట్టే గుచ్చుకుంటుంది అతను అన్న తీరుకి పకాలన నవ్వింది మర్నాడు జ్యోతి హాస్పిటల్కి వచ్చాడు నిషా తండ్రికి ధైర్యం చెప్పాడు అతను టైం చూసుకుని మా మిత్రరత్నం వస్తాడు వాడు వచ్చేసరికి నేను క్రింద ఉండకపోతే నన్ను వదిలేసి చక్కా పోతాడు వెళ్తాను అని బయలుదేరాడు జ్యోతి వెళ్ళిపోయాడు అతను మంచం మీద పెన్ను మర్చిపోయాడు నిశాంత్ అది తీసుకుని గబగబా మెట్లు దిగి అతని వెన్నంటే వచ్చింది జ్యోతి ఇదిగో పెన్ను అంది అతను తిరిగి చూసి ఓహ్ మర్చిపోయాను మతిమరుపు నా ఊపిరే అయిపోతోంది అన్నాడు నన్ను సెక్రటరీగా వేసుకో ప్రతిదీ గుర్తు చేస్తాను అంది నిషా కానీ ఈ సెక్రటరీ కొండల్లోకి కోనల్లోకి రాదే మరి ఇక్కడ వదిలేసి వెళ్ళాననుకో వచ్చేసరికి మర్చిపోతావు అవునా అంది కరెక్ట్ అన్నాడు ఇంతలో వరండా దిగోనా వచ్చి ఆగిన కారు హారన్ వినిపించింది జ్యోతి తిరిగి చూశాడు అడుగో నా మిత్రరత్నం వచ్చేశాడు అన్నాడు రా నీకు పరిచయం చేస్తాను అంటూ తీసుకెళ్లాడు పృథ్వీని మొదటిసారి చూసింది అప్పుడే నిశాంత జ్యోతి పరిచయం చేశాడు హలో అన్నాడతను నిశాంత నమస్కరించింది అది అతను గమనించలేదు జ్యోతిని డోర్ వేయమని ఇప్పటికే పది నిమిషాలు లేట్ నాకిదో పని పెట్టావు నువ్వు అంటూ స్టార్ట్ చేశాడు కారు వెళ్ళిపోతుంటే జ్యోతి చెయ్యి బయటకు పెట్టి వేళ్ళు ఆడించి నిశాంతకి విడ్కోలు చెప్పాడు జ్యోతి అండదండలు దొరికాయి ఇక పర్వాలేదు అనే ఆనందం పట్టుమని పది రోజులైనా దక్కకుండానే నిశాంత తండ్రి పోయాడు ఈ ఆపదలో జ్యోతి ఆ ఇంటికి పెద్ద దిక్కు అయ్యాడు నువ్వు వచ్చావు కదా ఇక నాకేం పర్వాలేదనుకున్నాను ఇలా అయిపోతుందని అనుకోలేదు అంటూ నిషా ఏడ్చేసింది నిషా నీకు చెప్పగలిగినంత పెద్దవాడిని కాదు ఒక్క నిమిషం దుఃఖం వదిలేసి జీవితం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు జరిగిపోయిన దాన్ని మనం ఏమీ మార్చలేం జరగబోయేదేమిటో ఆలోచించాలి ధైర్యం తెచ్చుకోనిషా అంటూ ఓదార్చాడు ముందు ఇంటాయన ఇల్లు ఖాళీ చేయమని అంటున్నాడు దీని ఏమిటో మరి నన్ను పిల్లల్ని నట్టేట్లో ముంచి వెళ్లారాయనా అంటూ రాధమ్మ శోకాలు తీసింది జ్యోతి ఇంటాయనతో మాట్లాడాడు ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి ఒక్క గంట కూడా ఇవ్వనయ్యా నీకేం నా బాధలు అద్దె సరిగ్గా ఇవ్వరు ఆరేళ్ల నాటి అద్దె రూపాయి పెంచలేదు ఇరుగు పొరుగు అంతా ఎంత డబ్బులు పోసుకుంటున్నారో నా కర్మకొద్దీ వీళ్ళు దొరికారు ఇక చాలు తక్షణం ఖాళీ చేయాల్సిందే అంటూ అరిచాడు అతి కష్టం మీద పన్నెండవ రోజు వరకు ఉండేటట్టు ఒప్పుకున్నాడు అప్పుడే ఒక పక్క గోడలు కూలకొడుతూనే ఉన్నారు ఆ ఇల్లు పడదోసి వేరే పెద్దది కట్టుకుంటారట ఏం చేయటం అంది నిశ ఏదో ఒకటి చేద్దాంలే మార్గం దొరకపోతుందా ఏమిటి ఇంత పెద్ద మహానగరంలో ఇల్లే కరువైనాయా అన్నాడు కరువు మన దగ్గర డబ్బుకి గాని ఇళ్లకి కాదు అంది రాదమ్మ ఈసడింపుగా ఆవిడ తత్వం నిషా ఊరికే కూర్చొని ఇదంతా చోద్యం చూస్తోందని తనకి పిల్లలకి ఏమీ సాయం చేయడం లేదని నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను పిన్ని అని చెప్పినా వినిపించుకోలేదు లేచినప్పటి నుంచి సూటిపోటిగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఇల్లు ఆ రోజు ఉదయమే ఖాళీ చేసేయాలి జ్యోతి నిన్న ఉదయం అనగా వస్తానన్నాడు మళ్లీ రాలేదు నిశాంత్ అనుకుంది పాపం అతను మాత్రం ఏం చేస్తాడు చుట్టమై చూడవస్తే అన్నట్టు ఏదో పాత స్నేహంతో కాస్త పలకరించడానికి వస్తే తన ఇంటి భారం అంతా అతను చేయి ఊతం ఇచ్చి ఆపాల్సి వచ్చింది నిశాంతకి ఈ పరిస్థితులు చాలా సిగ్గుగా ఉన్నాయి కానీ ఏం చేయలేకపోతోంది ఓ పక్క పిన్ని సాధింపులు తండ్రిపోయిన దుఃఖం మరో పక్క కడుపులో పేగులు మెలితిరిగి ఆకలి ఎలా బ్రతకటం ఎక్కడుండాలి అనే ఆదుర్ద ఇంటాయన వచ్చి ఇంకా సామాన్ సర్దుకోరేమిటి ఏం ఇంకా ఇక్కడే ఉండాలనా మీ ఆలోచన ఇంకో గంటలో వచ్చి పెట్టేబేడా బయటికి గిరాటు వేస్తాను ఆడవాళ్ళు అయిపోయారు కాకపోతే మెడపెట్టి గెంటి ఉండేవాడిని అని తిట్టి వెళ్ళిపోయాడు నిషా ఏం చేద్దామంటావు రాధమ్మ తిట్లు మానేసి వచ్చి భయంగా అడిగింది నిశ సమాధానంగా వెళ్ళి సామాను సర్దసాగింది ఎక్కడ ఉందామంటావు పేమెంట్ మీద సరేనా ఎక్కడో అక్కడ అంది నిష రాధమ్మ మాట్లాడలేదు సామాను సర్దటంలో నిశకి సాయం చేయసాగింది ఇంతలో వాకిట్లోకి జీప్ వచ్చి ఆగింది అందులోంచి దిగి వచ్చాడో జ్యోతి అతన్ని చూడగానే జ్యోతి అంకుల్ వచ్చాడో జ్యోతి అంకుల్ వచ్చాడో అంటూ పిల్లలందరూ అతని దగ్గరికి పరుగులు తీశారు అతను లోపలికి వస్తూ నిశా సామాన్ అయిందా ఒకేసారి అన్నీ తీసుకువెళ్ళిపోవచ్చు జీప్కి ట్రాలీ వేయించి తెచ్చాను అన్నాడు తండ్రి పుస్తకాలు పెట్టెలో సర్దుతున్న నిశాంత లేచి అతని వైపు తిరిగింది అతను చెబుతున్న మాటలు వింటుంటే మనసంతా తేలిపోతోంది ఇది కళ నిజమా అనిపిస్తోంది ఏమిటి నిషా అలా చూస్తున్నావు అన్నాడు జ్యోతి నిషా ఒక్కసారిగా ఏడ్చేసింది రెండు రోజుల నుంచి పడుతున్న ఆవేదన భయం కంగారు కన్నీటి రూపంలో కరిగి బయటికి వచ్చేస్తున్నాయి అతను నిషాంత ఏడవటం చూసి కంగారు పడ్డాడు ఇదేమిటి బాధపడుతున్నావు కొంపదీసి నేను అసలు రాననుకున్నావా ఏమిటి అన్నాడు అవునన్నట్టు తల ఊపింది నీకేమైనా ఢిల్లీ నుంచి టెలిగ్రామ్ ఏదైనా వచ్చిందేమోనని సిల్లి నిన్ను ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్తానని ఎలా అనుకున్నావు లే పదా సామాన్లు ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అప్పటికే పక్కన ఇటుక గోడ పగలకొట్టడంతో ఆ దుమ్ము వచ్చి అందరినీ చుట్టముట్టి దగ్గుతెర తెప్పించింది జ్యోతి పిల్లల్ని సామాన్ తీసుకురమ్మనమని చెప్పి తను పెట్టె తీసుకువెళ్లి ట్రాలీలో పెట్టాడు నాయనా నీ రుణం తీర్చుకోలేను అంది రాదమ్మ అవన్నీ తీరికగా చెప్పుకుందాం పదండి ఇంకో క్షణం ఉంటే ఇంటాయన ఈ గోడలు మన మీద కూల్చమని చెబుతాడు అన్నాడు అందరూ జీప్లో ఎక్కారు పిల్లలు జీప్లో ఎక్కినందుకు సంతోషపడిపోతున్నారు సంబరంగా మాట్లాడేస్తున్నారు రాధమ్మకి ఆ క్షణంలో జ్యోతి ఒక దేవుడిలా కనిపించాడో జీవితంలో మొట్టమొదటిసారిగా నిషా అన్న విలువగా అనిపించింది నిషా స్నేహితుడేగా అతను అతను రాకపోతే ఈరోజు తన గతి పిల్లల గతి ఏమయ్యేది నిషాంత మౌనంగా కూర్చుంది ఇంకా తనని తాను నమ్మలేకపోతోంది మరో ఆపది నుండి ఈరోజు జ్యోతి తనకి ఆసరాగా నిలిచి ఆ ప్రమాదం నుంచి తప్పించాడు మనం ఎక్కడికి పోతున్నాం అని అతన్ని అడగాలని కూడా వాళ్ళెవరికీ అనిపించలేదు అంత హాయిలో ఉన్నారు జీప్ ఒక వీధిలోకి ప్రవేశించింది ఆ వీధి చాలా శుభ్రంగా ఉంది రోడ్డు ఇరుపక్కల ఉన్న ఇల్లు అందంగా ఉన్నాయి పిల్లలు ఆశ్చర్యంగా చూస్తున్నారు వారి అల్లరి క్రమంగా ఆగిపోయింది జీప్ వచ్చి ఒక ఇంటి ముందు ఆగింది చుట్టూ ప్రహారీ గోడ ఉండి లోపల పూల మొక్కలతో చిన్న ఆవరణ ఉండి మధ్యగా ఉన్న ఇల్లు అది ఇల్లు పెద్దగా లేకపోయినా అందంగా ఉంది ఆ ఇంటి ముందు ఆగగానే జ్యోతి వెళ్లి తలుపు తాళం తీశాడు రానిషా అంటూ ఆహ్వానించాడు అక్కా ఈ ఇల్లు మనదేనా తమ్ముడు రవి ఆశ్చర్యంగా అడిగాడు ఎంత బాగుందో అంది చెల్లెలు వసంత నోరు మూసుకోండి తల్లి కసిరింది ఎంతో అందంగా అత్యంత పరిశుభ్రంగా ఉన్న ఆ ఇంట్లోకి పాత ట్రంకుపెట్టెలు చిరిగిన చాపలు పాత మూట సొట్టపడిన బిందెలు తెస్తుంటే చాలా ఎబ్బెట్టుగా అనిపించింది జ్యోతి వరండాకి కుడివైపున ఉన్న గది తలుపులు బార్లా తెరిచి సామానంతా ఇక్కడ పెట్టండి అని పురమాయించాడు పిల్లలు ఉత్సాహంగా సామానంతా క్షణంలో మోసుకు వచ్చి గదిలో కుప్పలా పడేశారు దీనికి అద్దె నాయన రాధమ్మ ఆపుకోలేక అడిగింది అద్దె లేదండి ఇది అద్దెకు తీసుకున్న గది కాదు నా ఫ్రెండ్ది ఇల్లు ఎక్కడైనా దొరికే వరకు నాలుగు రోజులుంటారని అడిగి తీసుకున్నాను అని వివరంగా చెప్పాడు జ్యోతి అలాగా అంది రాధమ్మ నిరుత్సాహంగా పిల్లలు ఆకలి అని గోల చేస్తుంటే జ్యోతి వెళ్ళి ఇడ్లీ తెచ్చాడు అందరూ తిన్నారు రాధమ్మ ఓ మూల కిర్సనాయిల్ స్టవ్ వెలిగించి కాఫీ కలిపి తెచ్చి జ్యోతికిచ్చింది అందరం తలో మూలకి వెళ్లి ఇల్లు వెతుకుదాం మీకు ఈ ఆపద వచ్చిందని నాలుగు రోజులకి ఈ గది ఇవ్వమని నేను అడిగితే నా ఫ్రెండ్ సరేనన్నాడు అన్నాడు జ్యోతి అతను అంటుండగానే బయట కారు ఆగిన శబ్దం అయింది జ్యోతి అది వినగానే అడుగో పృథ్వీ వచ్చినట్టున్నాడు అంటూ బయటకు వెళ్ళాడు ఎందుకో తెలియదు నిషా ఆ పేరు వినగానే ఉలిక్కిపడింది ఇది పృథ్వీ ఇలా మొదటిసారిగా తెలిసింది రారా రా వాళ్ళు వచ్చారు జ్యోతి ఎదురెళ్లి అతన్ని తీసుకువచ్చాడు పృథ్వీ లోపలికి వచ్చాడు నిషాంత్ అతనికి నమస్కరించింది అతను ప్రతి నమస్కారం చేయబోతున్న వాడల్లా ఆగిపోయాడు అతని కళ్ళు గదిలో చల్లాచెదురుగా పడేసిన పాత ట్రంకు పెట్టని చిరిగిన చాపని బట్టల మూటల్ని కంపరంగా చూసినాయి కిర్చనాయిల్ స్టవ్ అప్పుడే రాధమ్మ ఆర్పిందేమో గదంతా గుప్పుమన్న వాసన అతని జేబులో నుంచి ఖర్చీఫ్ తీసి ముక్కుకు పెట్టుకున్నాడు నాయనా నీ రుణం తీర్చుకోలేను రాధమ్మ పాఠం మొదలుపెట్టింది అతను ఒక్క చూపు చూశాడు ఆ చూపు మహత్యం ఏమిటో గాని ఆవిడ మాటలు మింగేసింది అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఆ వెళ్లడం ఈడ్చి చెంప మీద కొట్టినట్టే అనిపించింది నిశాంతకి అతని వస్త్రధారణ ఆ ఇంటి శుభ్రం ముందు వీళ్లు వీళ్ల సామాను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి శుచికి శుభ్రతకి డబ్బు ఉండడం లేకపోవడం కాదు అనేది చాటి చెప్తున్నట్టుగా ఉన్నాయి మూడు రోజులు గడిచేసరికి నిశాంతకి ఆ ఇంట్లోంచి ఎప్పుడు బయటపడతామా అనే దిగులు భయం మిప్పురుగున్నాయి పిల్లలు చూస్తే చెప్పిన మాట వినరు వాళ్ళను పట్టి ఆపటం కష్టంగా ఉంది వద్దన్న మాటిమాటికి పృథ్వీ ఆఫీస్ గదిలో చెరబడి ఏదో ఒకటి ముట్టుకుంటారు పిన్నికేమో పృథ్వీ అంటే ఎక్కడలేని ఆసక్తి అభిమానం పుట్టుకు వచ్చేసినాయి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడిలా ఉన్నాడు అంటుంది చీటికి మాటికి ఏదో వంకతో అతని ఎదుటపడాలని తాపత్రయపడుతుంది అతనితో మాట్లాడాలని ఆరాటపడుతోంది డబ్బుగల గల పృథ్వీ ఆవిడికి చాలా నచ్చాడు పృథ్వీ పరిచయం అయిన తర్వాత జ్యోతి ఆమె కంటికి ఆనలేదు ఏదో విధంగా పృథ్వీని మంచి చేసుకుంటే ఈ గదిలో ఇలాగే ఉండిపోవచ్చునని ఆవిడ ఆశ నిశాంతకి పిన్నిని చూస్తే జాలేసేది ఆవిడకి లోకజ్ఞానం లేదు తన మాటలతో భర్తని జయించానని ఇక లోకం అంతా జయించగలను అనుకుంటుంది ఇల్లు ఆవిడ రాజ్యం ఇంట్లో ఆవిడ మాటకి ఎదురులేదు ఆవిడ ఎన్నడూ బయటికి వచ్చి ఎరగదు బయట ప్రపంచం మనుషుల గురించి ఆకలింపు లేదు పృథ్వీ అసలు ఇంట్లో ఉండేది చాలా తక్కువ సమయం ఉదయం ఎనిమిది గంటలకే వెళ్ళిపోతాడు రాత్రి పొద్దుపోయి తిరిగి వస్తాడు అతను మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాడని జ్యోతి చెప్పాడు అతని ప్రపంచం వేరు అతని పైన గదిలో ఒక కంప్యూటర్ ఉంది దాని మీద అతడు రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా పనిచేస్తూనే ఉంటాడు అతని కోసం ఎవరెవరో వస్తుంటారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిల వేషభాషలు చూసి రాధమ్మ బుగ్గన చెయ్యి పెట్టుకుని ఆశ్చర్యపోతూ నిషా వీళ్ళసలు ఆడపిల్లలంటావా అంటూ సందేహం వెలబుచ్చేది నిశాంత కోసం తిరుగుతూనే ఉంది నువ్వు మరీ అంత కంగారు పడిపోకు ఎక్కడో అక్కడ అదే దొరుకుతుంది అనేసాడు జ్యోతి వద్దు వద్దు మేము త్వరగా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనేది ఈ కోతి పిల్లలు ఏ అల్లరో చేసి ఈ పృథ్వీ చేత తిట్లు తినకముందే పిన్ని అతి వాచాలత్వం చూసి చిరాకుపడి పోండి బయటికి అని వేలు చూపించకముందే ఈ ఇంట్లో బయటపడాలి భగవంతుడా అని మనసులోనే దండం పెట్టుకునేది అనుక్షణం వీళ్ళు ఎక్కడా ఏ అవకతవక పనిచేసి అతడికి విసుగు తెప్పిస్తారోననే భయమే నిశాంతకి ఇల్లు మారా అన్న ఆనందం రవంత కూడా లేకుండా పైనుంచి ఇది గుండెల మీద కుంపట్లా తయారైంది దీనికంటే ఆ పాత ఇంటాయిన నయం అనిపిస్తోంది ఆ రోజు ఉదయం ఆరు గంటల వేళ జ్యోతి లేచి క్రిందికి వచ్చాడు నిశాంత అతనికి కాఫీ ఇస్తుంటే పృథ్వీ అప్పుడే జాగింగ్కి వెళ్ళి తిరిగి వచ్చాడు అతను ఉదయం ఆరు గంటల వేళ వ్యాహ్యాలకి వెళ్లి పరుగు తీయటం చూసి పిల్లలు ఇంట్లో గదిలో పరుగులు మొదలెట్టేవారు గిన్నెలు పడేసి మంచానికి బొప్పి కట్టి ఏడుపు గోల పెద్దగా ఏడవద్దని పృథ్వీకి డిస్టర్బెన్స్ అని వారిని సముదాయించడానికి నిశాంత సతమతమైపోయేది రాధమ్మ వారి గోల తనకేం పట్టనట్లు ఏ బియ్యమో ఏడుతూ ఉండేది జ్యోతి ఉదయం లేవగానే ముఖం కడుక్కొని క్రిందికి దిగివస్తాడు నిశాంత్ అతడికి కాఫీ ఇస్తుంది బయట వేసి ఉన్న కుర్చీలో కూర్చొని అతని పేపర్ చూస్తూ కాఫీ తాగుతూ నిశాంతతో కబుర్లు చెప్తాడు పృథ్వీ వస్తే నిశాంత్ నుంచి వెళ్ళిపోతుంది మిత్రులిద్దరూ కబుర్లు చెప్పుకుంటారు ఈరోజు కూడా జ్యోతి వచ్చి కూర్చున్నాడు నిశాంత్ కాఫీ కలిపి తెచ్చింది నిశాంత వచ్చేసరికి పృథ్వీ కూడా జాగింగ్ నుంచి తిరిగి వచ్చి అక్కడే కూర్చున్నాడు జ్యోతి నిశాంతతో పృథ్వీకి కాఫీ ఇమ్మని చెప్పాడు నిశాంత్ కాఫీ కప్పు అతడికి అభిముఖంగా పట్టుకుంది అతను వెంటనే తీసుకోలేదు ఒక్క నిమిషం ముక్కు చిట్లించాడు సారీ కిర్షనాయుల వాసన నాకు పడదు ఎలర్జీ అనేశాడు నిశాంత్ నిటారుగా అయింది ఏమిట్రా ఎప్పుడు ప్రతీదీ కిర్షనాయలు వాసన వస్తుందా నిషా చేతి కాఫీ ఒకసారి తాగితే జాగింగ్ మానేసి రోజు ఇక్కడికి వచ్చి కూర్చుంటావు అన్నాడు జ్యోతి నిషా జ్యోతికి ఇచ్చేస్తోంది కాఫీ ఇవ్వు నిషా తాగుతాడు జ్యోతి బలవంతం చేశాడు నిషాకివ్వటం లేదు ఊరుకుంది జ్యోతి చిరుకోపంగా చూశాడు ఒరే పృథ్వీ పొద్దున్నే అమ్మాయిల్ని బాధ పెడతారుట్రా అన్నాడు నోనో నా ఉద్దేశం అది కాదు అన్నాడతను కాఫీ తాగు జ్యోతి బలవంతం చేశాడు నిషా కాఫీ కప్పు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది నిషా నాకు కాఫీ జ్యోతి అరిచాడు నిషా తెచ్చి ఇచ్చింది నిషా వచ్చేసరికి పృథ్వీ ఆఖరి గుక్క తాగుతున్నాడు నిర్మోహమాటంగా నిశాంత వైపు చూస్తూ ఐ ఆమ్ సారీ మీ చేతి కాఫీ చాలా బాగుంది రియల్లీ ఇట్ ఈజ్ ఎక్సలెంట్ అన్నాడు నిశాంత ఆ ప్రశంస తనది కాదు తన వెనుక గోడది అన్నట్టుగా మౌనంగా ఊరుకుంది మర్నాడు పొద్దున్న అతను రావటం కాకతాళీయమో కావాలని ఉన్నాడో జ్యోతితో పాటు ఉన్నాడు నిశాంత జ్యోతి చెప్పగా ఇద్దరికి కాఫీ ఇచ్చింది కూర్చో అన్నాడు జ్యోతి నిశాంత కూర్చుంది ఉద్యోగం విషయాలు వచ్చాయి పృథ్వీ చెప్పాడు మీరు కంప్యూటర్ నేర్చుకోండి ప్రస్తుతం దానికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఎక్కడో ఏమిటో నాకు తెలియదు అంది పృథ్వీ చెబుతాడు అన్నాడు జ్యోతి ఆ మధ్యాహ్నం జ్యోతి పృథ్వీ చెప్పిన చోటికి నిశాంతను తీసుకువెళ్ళి జాయిన్ చేయించాడు నిశాంతకి అక్కడ అడుగు పెడుతుంటే కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా అనిపించింది కంప్యూటర్ కోర్సులో చేరడం పృథ్వీతో పరిచయం పెరగడానికి రాచబాటగా మారుతుందనిగాని అది అతని ప్రపంచంలోకి తను అడుగు పెట్టడం అవుతుందని అవుతుందనిగాని నిశాంత కలలో కూడా అనుకోలేదు నాలుగు రోజుల తర్వాత ఆ రోజు రాత్రి పృథ్వీ గదిలో కంప్యూటర్ మీద పనిచేసుకుంటున్నాడు నిషా జ్యోతి క్రింద వరండాలో బయట కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు రాధమ్మ పిల్లలు నిద్రపోయారు పృథ్వీ పైన వరండాలోకి వచ్చాడు జ్యోతిని పిలుస్తూ పెట్టాడు జ్యోతి నాకు ఒక కప్పు టీ కావాలి దొరుకుతుందా ఓ ఫ్లాస్క్ ఇటుపడేయి వెళ్ళి తెస్తాను అన్నాడు పృథ్వీ లోపలికి వెళ్లి ఫ్లాస్క్ తెచ్చి క్రిందికి విసిరబోతూ జాగ్రత్తగా పట్టుకో ఫ్లాస్క్ పగిలిందా నా తల పగులుతుంది అంతేగా పడేయి నా తలకి ఈ క్షణంలో ఏం రాసిపెట్టి ఉంటే అది అవుతుంది అన్నాడు పృథ్వీ జాగ్రత్తగా జ్యోతి చేతుల్లోకి వచ్చి అందేలా ఫ్లాస్క్ వదిలాడు జ్యోతి అందుకున్నాడు పృథ్వీ లోపలికి వెళ్ళిపోయాడు ఏమిటో చాలా పని ఉందట ఈ నిశాచరుడు రెండు రోజుల నుంచి నిద్రపోవటం లేదు పూర్ మ్యాన్ ఐ హిమ్ అన్నాడు ఎందుకలా అంటావు అంది జ్యోతి పృథ్వీని చూసి జాలిపడటమా వింతగా ఉంది కాదా నిషా ఎప్పుడు చూసినా ఏదో ఒక యాంబిషన్తో జీవితం అంతా యాంత్రికంగా గడిపివేసే మనిషి అంటే నాకు చాలా జాలి వేస్తుంది పృథ్వీ బుర్రనిండా అనుక్షణం ఆ కంప్యూటర్ని గురించిన ఆలోచనలే అతని భవిష్యత్తుని బంగారం చేయటానికి సాధనం కదా అది ఏం భవిష్యత్తు ఏం బంగారం మన మనుషుల్లో చాలామంది వ్యాధి పీడితులే తెలుసు కానీ కోరిక పీడితుల గురించి ఎవరికీ తెలియదు మనిషికి ఆలుబిడ్డల కంటే అప్పులవాళ్ళకంటే అందరికంటే పట్టి పీడించేది ఈ కోరిక అనే వ్యసనం మనిషిలో ఈ కోరిక ఎంతసేపు తృప్తి అనేదాన్ని ఎండమావిలా చూపిస్తూ ఆకాశానికి నిచ్చెన వేయించేలా తరుముతుంది మనిషి వెర్రివాడిలా పరుగు తీస్తుంటాడు ఆ పరుగులో తన చుట్టూరా ఉన్న ప్రకృతి అందాలను శోభలను గమనించి ఆనందించే అవకాశం పోగొట్టుకుంటాడు నువ్వు బాగా ఆలోచించి చూడు నిషా నీకే అర్థం అవుతుంది మనిషి ఇదివరకు కంటే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందాడు అయినా అతని ఆరాటం శాంతించటం లేదు అతని కోరికలు విషయలంపటంలా పెరిగి తామరతంబరంగా వ్యాపించి అతన్ని అక్కడి నుంచి కదలనీయకుండా బంధించి వేస్తున్నాయి దీనికంతటికీ కారణం ఏమిటో తెలుసా తన ఆత్మానందం ఏమిటో తనే తెలుసుకోలేకపోవడం చదువులు కావాలంటారు ఉద్యోగాలు అంటారు హోదాలు పెరుగుతాయి దర్జాలు వస్తాయి గొప్ప గొప్ప ఇళ్ళు కడతారు గొప్ప గొప్ప బట్టలు ధరిస్తారు వెండి బంగారు పళ్ళాల్లో భోజనాలు చేస్తారు అయినా సరే ఆంతర్యం అంతా అసంతృప్తిమయం బయట కనిపించే ఈ వేషభాషలు గూడు కట్టుకునే ఈ వస్తు సముదాయం మనిషి ఆత్మని ఏమాత్రం పరచలేకపోతుంది ఈ బాహ్యాడంబరం కేవలం ఒక పగటి వేషగాడి దారినలా మిగిలిపోతోంది మనిషి తనంతాను తెలుసుకోవడానికి ప్రయత్నం మానేసి ప్రకృతిని ఛేదిస్తానని స్వంతం చేసుకుంటానని గుప్పెట్లో ఇరికించుకుంటానని విర్రవీగుతున్నాడు ఒకసారి ఆలోచించు నిషా ఈ యుద్ధాలేమిటి ఈ యుద్ధకాంక్ష ఒక ఉన్మాదం కాదా ఈ శతాబ్దంలో మనిషికి పట్టిన మహాజాడ్యం ఈ యుద్ధమే అధికారం వలన తనకి ఆనందం దొరుకుతుందని అనుకుంటున్నాడు వెర్రి మానవుడు అది అంతై ఇంతై అన్నట్లు మహమ్మారిలా మారి చివరికి అతని తలనే బద్దలు చేస్తోంది ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది పృథ్వీ పై వరండాలోకి వచ్చాడు రైలింగ్ మీద చేతులు ఆనించి వంగి చూస్తూ జ్యోతి ఇంకా నువ్వు వెళ్ళలేదా అని కేక పెట్టాడు వెళ్తున్నా వెళుతున్నా అన్నాడు జ్యోతి వెళుతూ వెనక్కి తిరిగి నిశాంతతో అడుగులేగా వీధి చివరినే టీస్టాల్ నువ్వు కూడా రాకూడదు అన్నాడు నిశతల ఊపింది చెప్పులేసుకుని వచ్చింది పై వరండాలో నిలబడి సిగరెట్ వెలిగించుకుంటున్న పృథ్వీ ఇద్దరూ వెళ్లటం చూశాడు అతను అక్కడే లాక్కొని కూర్చున్నాడు ఎప్పుడు చూసినా ఈ నిశాంత జ్యోతి ఏదో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కనిపిస్తారు ఏముంటాయి అంతగా కబుర్లు అనుకున్నాడు జ్యోతి నిషా ఇద్దరూ పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చారు జ్యోతి ఏదో అంటున్నాడు నిషా విరగబడి నవ్వుతోంది పృథ్వీ వాళ్ళని చూడగానే మెట్లు దిగి క్రిందికి వచ్చాడు అతన్ని చూడగానే నిశాంత మాట్లాడటం ఆపేసి లోపలికి వెళ్ళిపోయింది రా పృథ్వీ రా టీ మసాలా వేయించి చేయించి మరీ తీసుకువచ్చాను అని నిశాంతకు చెప్పాను అన్నాడు ఈ అమ్మాయి ఏమిటి నన్ను చూడగానే శత్రువుని చూసినట్లుగా వెళ్ళిపోతుంది నీతో కబుర్లు అంత చెప్తుంది అన్నాడు సూటిగా జ్యోతి ఒక్క క్షణం తెల్లబోయాడు ఆ తరువాత ముఖం ఎత్తి బిగ్గరగా నవ్వాడు నిన్న శత్రువులాగానా అన్నాడు నిషా ఇలా రా పృథ్వీ ఏమంటున్నాడో తెలుసా కేక పెట్టి పిలిచాడు నిశాంత బయటికి కప్పులు తెచ్చింది నువ్వటా శత్రువులా చూస్తున్నావట నేనా అంది తప్పుకదూ ఇలారా కూర్చో జ్యోతి బలవంతం చేశాడు నిశాంత అతని మాట కాదనలేనట్లు కూర్చుంది జ్యోతి కప్పుల్లో టీ పోసి ఇచ్చాడు టీ తాగుతూ అన్నాడు పృథ్వీ మద్రాసులో హెడ్ ఆఫీస్ ఉన్న నాకు తెలిసిన కంప్యూటర్ కంపెనీ ఒకటి ఇక్కడ కూడా అమ్మకాల కోసం బ్రాంచ్ ఒకటి తెరుస్తోంది అక్కడ సేల్స్ గర్ల్ కావాలంట వాళ్ళకి నేను నిశాంత గురించి చెప్పాను తీసుకుంటామన్నారు డిప్లొమా వచ్చే లోపల ఈ ఉద్యోగం చేస్తుంటే తర్వాత ఇంకేదైనా చూడవచ్చు అన్నాడు నిశాంతకి సంతోషంతో నోట మాట రానట్టయింది జ్యోతి వెంటనే లేచి నిషా తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను అంటూ పృథ్వీ చెయ్యి అందుకుని ఊపాడు ఏం మీ ఫ్రెండ్కి మాటలు రావా ఏమిటి అన్నాడు కినుకగా ఎందుకురావు చాలా తీయ తీయగా సులలితంగా చెప్పగల ఎన్నో మాటలు వచ్చు అన్నాడు జ్యోతి మరి చెప్పవచ్చుగా జ్యోతి నిశాంత వైపు చూశాడు తర్వాత వైపు తిరిగి అన్నాడు ఊహు తను మాట్లాడాలి అంటే కొన్ని ప్రత్యేక సమయాలున్నాయి అన్నాడు నిశాంత మాట్లాడకపోవటాన్ని సమర్థిస్తున్నట్లుగా నిశాంత చేయి కట్టెని మీద బిగిసింది థ్యాంక్ యూ అనాలని ఎంతగానో అనిపించింది కానీ నోట మాట రాలేదు నిశాంత కంప్యూటర్ హౌస్లో జాయిన్ అయింది జీతం ఎనిమిది వందలు ఇస్తారు ఈ ఉద్యోగంతో ఆ కుటుంబానికి పట్టిన గ్రహణం తొలగిపోయింది వారం రోజుల్లో పృథ్వీ ఇంటికి దగ్గరలోనే ఒక పెద్ద ఇంటి అవుట్ హౌస్ అద్దెకి దొరికింది ఉదయం ఎనిమిది గంటలకల్లా ఇంట్లో ఇంట్లోంచి బయలుదేరుతుంది కంప్యూటర్ ఒక గంట నేర్చుకుని అక్కడి నుంచి కంప్యూటర్ హౌస్లో ఉద్యోగానికి వెళ్తుంది ఇక ఇంటికి రావటం సాయంత్రమే ఇంట్లో ఆర్థిక బాధ తప్పింది ఇంటి నుంచి బయటకి వచ్చేస్తుండటంతో ఇంట్లో పిన్నిపోరు తప్పింది నిశాంతకి చాలా హాయిగా ఉంది పృథ్వీ నిశాంతను అవసరం అనుకుంటే సాయంత్రం వేళ ఒక గంట తన ఇంట్లో కంప్యూటర్ మీద ప్రాక్టీస్ చేయమన్నాడు ఎందుకు అవసరం లేదు అంది మొహమాటంగా మీరేం మొహమాట పడనవసరం లేదు మీకు నేనేం ఫేవర్ చేయటం లేదు ఇది ఒక బిజినెస్ డీల్ అనుకోండి మీరు త్వరగా కంప్యూటర్ నేర్చుకుంటే నా పనిలో కాస్త సాయం చేసి కానీ అది మీకు ఆర్థికంగా లాభం ఉంటుంది అంటూ అతను తన ఇంటి తాళం చెవి ఆమె దగ్గర వదిలేసి వెళ్ళాడు నిశాంత మొదట రెండు రోజులు వెళ్ళలేదు అతను వెళ్ళావా లేదా అని ఆరా తీయలేదు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తాళం చెవి ఆమె ఇంటికి వచ్చి ఇచ్చి వెళుతూనే ఉన్నాడు ఆ రోజు ఆదివారం పృథ్వీ ఊర్లో లేడు మెడ్రాస్ వెళ్ళాడు నిశాంత ఇంట్లో ఊరికనే ఉంది సాయంత్రం వరకు ఏం పని లేదు పిన్ని పిల్లలు కూడా ఇంట్లో లేరు సినిమాకి వెళ్లారు పృథ్వీ ఇచ్చిన తాళం చెవి దగ్గరే ఉంది నిశాంత వెళ్ళింది తలుపు తీసుకొని మొదటిసారిగా అతని గదిలోకి అడుగుపెట్టింది ఎయిర్ కండిషన్ శీతలత్వం చల్లగా తగిలింది శరీరం జలధరించింది తను పృథ్వీ ఏకాంత రహస్య మందిరంలోకి చొరబడుతున్నట్టుగా అనిపించసాగింది గది నీట్గా ఉంది టేబుల్ మీద ఫోన్ పక్కనే కంప్యూటర్ కుడివైపు బీరువా అది ఇల్లులా లేదు ఆఫీస్లా ఉంది ఎందుకో తెలియదు ఆ గది చూస్తే ఆనందం కలిగింది అయస్కాంతపు ఆకర్షణలా తనని వివసురాలను చేస్తున్నట్టుగా అనిపించసాగింది నిశాంత కంప్యూటర్ దగ్గర కూర్చుంది రెండు గంటలు తెలియకుండానే గడిచిపోయినాయి ఇంటికి వచ్చింది ఆ సాయంత్రం అతను వచ్చాడు తను ఇంట్లో లేదు కూరల కోసం బజారు వెళ్ళింది తిరిగి వచ్చేసరికి అతను వాకిట్లో అటు ఇటు తిరుగుతూ ఎదురుచూస్తున్నాడు నిశాంతను చూడగానే రాధమ్మ పరిగెత్తుకు వచ్చింది పాపం అతను వచ్చి పావుగంట అయింది నీ కోసం చూస్తున్నాడు కాఫీ ఇస్తానంటే వద్దన్నాడు అంది నిశాంత తాళం చెవి తెచ్చి ఇచ్చింది అతనికి కోపం వచ్చిందా సారీ చెప్పాలని అనుకుంది అతను ఆ అవకాశమే ఇవ్వలేదు వెళ్ళిపోయాడు అతను పరిచయం అయినప్పటి నుంచి నిశాంత్ గమనిస్తూనే ఉంది అతని ప్రవర్తన ఎప్పుడూ ఎదుటివారితో తుంచేసినట్టుగా ఉంటుంది మాట్లాడుతూ మాటల మధ్యలోనే చెప్పకుండా లేచి వెళ్ళిపోతాడు ఎదుటివారు మాట్లాడుతుంటే మాటలు కట్ చేసినట్టు సంభాషణ ముగిస్తాడు పృథ్వీది చిరాకు మనస్తత్వం మనిషిని ఇష్టపడ్డాడు అంటే మళ్ళీ ప్రాణం ఇస్తాడు అది అతని ప్రత్యేకత అనేవాడు జ్యోతి మర్నాడు ఉదయం నిశాంత వెళ్లబోతుంటే పృథ్వీ వచ్చాడు జేబులో నుంచి తాళం చెవి తీసి ఇస్తూ డూప్లికేట్ వెతికి తీశాను ఒకటి మీ దగ్గర ఉంచుకోండి అని ఇచ్చి వెళ్ళిపోయాడు బట్టలు ఆరేస్తున్న రాధమ్మ గబగబా వచ్చింది చూడు నిషా పృథ్వీ చాలా తెలివైన కుర్రాడు అన్నీ వృద్ధిలోకి వచ్చే లక్షణాలే కనిపిస్తున్నాయి ఎప్పుడు చూసినా పని అంటాడు డబ్బు సంపాదన మీదనే అతని దృష్టి అంతా ఈ జ్యోతి ఉన్నాడే ఒట్టి కబుర్ల పోగు పిన్ని ఇక చాలు మాట్లాడకు ఇంకోసారి ఇలాంటిదేమన్నా అన్నావా నేను ఈ ఇంట్లో ఉండను జాగ్రత్త నిశాంత అర్చినట్లే అంది ఆఫీస్కు వచ్చిన పిన్ని మాటలే గుర్తుకు వచ్చి వళ్లు మండిపోతోంది ఒంటికి కారం తగిలినంత కంపరంగా అనిపిస్తోంది ఏ మనుషులు చిచి ఎంత స్వార్థపరులు ఎంత అవకాశవాదులు జ్యోతి దేవుళ్లా రాకపోతే తాము ఎక్కడ ఉండేవారో ఈ పాటికి ఆ బాధలన్నీ పడి కొద్ది నెలలు కూడా కాలేదు ఇంకా పూర్తిగా వెన్ను కూడా ఎత్తుకోలేదు అప్పుడే పిన్ని ఎలా ఆనేస్తోందో పృథ్వీని చూసిన ఆవిడ కళ్ళకి జ్యోతి ఆనటం లేదు చదువు డబ్బు సామర్థ్యంతో అంచనా వేసి ఇరువురిని తూకం వేస్తోంది ఈ ప్రపంచంలో పృథ్వీ లాంటి వాళ్ళు లక్షల మంది ఉండవచ్చుగాక జ్యోతి లాంటి వ్యక్తి జ్యోతి ఒక్కడే ఈ వందలు వేలు లక్షల్లో మరొక జ్యోతి ఎక్కడా కనిపించడు జ్యోతి తన స్నేహితుడు తనంటే అతనికి అతనంటే తనకి ప్రాణం నిషా ఆ రోజంతా పిన్నితో మాట్లాడలేదు ఆ మాట తలుచుకుంటేనే ఆగ్రహం రాసాగింది ఆ రోజు సాయంత్రం నిశాంత ఇంటికి వచ్చేసరికి రాధమ్మ రెండు కవర్లు తెచ్చి ఇచ్చింది నిశాంత వాటిని తీసి చూసింది ఒకటి జ్యోతి వ్రాశాడు నిషా ఈరోజు రాత్రి నిన్ను మా పిన్ని గారింటికి భోజనానికి తీసుకువెళ్తున్నాను ఏడు గంటలకల్లా రెడీగా ఉండు పిన్ని రేపు ఉదయం విజయవాడ వెళ్ళిపోతోంది నిన్ను తీసుకువచ్చి చూపిస్తానని వాగ్దానం చేశాను ఎన్ని పనులున్నా సరే ఈరోజు పిన్నికి నిన్ను చూపించాలి అనుకుంటున్నాను నీ జ్యోతి రెండో కవర్ తీసి చూసింది అది పృథ్వీ వ్రాశాడు నిశాంతా రాత్రి ఎనిమిది గంటలకి వస్తున్నాను మీరు రెడీగా ఉండండి కంప్యూటర్కి సంబంధించిన ఒక మంచి ఉద్యోగం ఒక ఆమెతో మీ గురించి చెప్పాను ఆమె ఎనిమిది గంటలకి మిమ్మల్ని తీసుకురమ్మనమని అపాయింట్మెంట్ ఇచ్చింది ఎనిమిది గంటలు షార్ప్ బీ రెడీ బాయ్ పృథ్వీ నిశాంత్ ఒక్క నిమిషం రెండు ఉత్తరాలు మార్చి మార్చి చూసింది మరోసారి చదివింది ఏడు గంటలకి ముస్తాబై రెడీగా ఉంది జ్యోతి వచ్చాడు ఫ్రెండ్ది మోటార్ సైకిల్ తీసుకువచ్చాడు నిషా రెడీగా ఉండడం చూసి అతను సంతోషపడ్డాడు మా పిన్నికి ఎప్పుడూ నీ గురించి చెప్తుంటానో అసలు ఆవిడే మీ ఇంటికి వద్దామని అనుకుంది ఎవరెవరో వస్తుండడంతో అవలేదు మళ్ళీ ఈ ఊరు వచ్చేసరికి బంధువులా నేను ఈ ఊళ్ళో ఉంటానో ఉండనో అందుకే ఇప్పుడే నిన్ను తీసుకువెళ్తున్నాను అన్నాడు ఆనందంగా నాకు కూడా సంతోషంగా ఉంది జ్యోతి అంది జ్యోతి పిన్ని నిశాంతని సాదరంగా ఆహ్వానించింది మావాడెప్పుడూ నీ గురించి చెప్తుంటాడమ్మా అంది ఇద్దరినీ భోజనం చేసి తీరాలని పట్టుబట్టింది నిశాంతకి బొట్టు పెట్టి పూలదండ ఇచ్చి పళ్ళు చేతికిచ్చింది బెజవాడ వస్తే తప్పకుండా తన దగ్గరికి రమ్మంది ఆ ఆప్యాయతకి నిశాంత మనస్సు ద్రవించింది రాధమ్మతో ఎప్పుడూ తిట్లు చివాట్లు దెప్పి పొడుపులు సూటిపోటి మాటలు ఇలా ఆత్మీయంగా మాట్లాడేవారే లేరు రాత్రి పొద్దుపోయింది స్కూటర్ మీద తిరిగి వస్తుంటే నిశాంత్ అంది జ్యోతి నీకు చాలా థ్యాంక్స్ ఎందుకమ్మా ఈ రోజు నాకేమిటో చాలా హాయిగా ఉంది మీ పిన్ని నాకు చాలా నచ్చింది పిన్నికి నువ్వు కూడా నచ్చావు అన్నాడతను ఆనందంగా మా ఇద్దరికి నువ్వు నచ్చావు నిజంగా మీ పిన్నికి కూడా నువ్వంటే చాలా ఇష్టం ములగ చెట్టు ఎక్కించకు నిషా యాక్సిడెంట్ అవుతుంది జాగ్రత్త అన్నాడు జ్యోతి పకాలన నవ్వింది నవ్వుతూనే ఇంటి ముందు స్కూటర్ మించి దిగారు ఇల్లంతా లైట్లు వేసి ఉన్నాయి పిల్లలు మేల్కొన్న శబ్దం లేదు రాధమ్మ కూర్చుని ఉంది వరండాలో కుర్చీలో పృథ్వీ కూర్చుని ఉన్నాడు అతను నవ్వుతూ కిలకల్లాడుతున్నట్లుగా స్కూటర్ దిగిన నిశాంతను జ్యోతిని ఇద్దరినీ చూశాడు అతన్ని చూడగానే భయపడకపోయినా అతను కూర్చున్న ఆ తీరు ఆ ముఖంలో భావం చూసి నిశాంత గతుక్కుమంది హలో వినిపించి వినిపించినట్లుగా విష్ చేసి లోపలికి వెళ్ళిపోయింది పృథ్వీ ఇక్కడున్నావా నేను నీ దగ్గరకు వెళదామని అనుకుంటున్నాను అన్నాడు జ్యోతి వస్తూ పృథ్వీ చాలా సీరియస్గా ఉన్నాడు రాధమ్మగారు జ్యోతిని చూడగానే నుంచి లేచి లోపలికి వెళ్ళింది నీ ఫ్రెండ్కి బుద్ధి లేకపోతే నీకైనా బుద్ధి లేదా నన్ను ఇలా అవమానపరిస్తే మీ ఇద్దరికీ ఏం వస్తుంది అతని మాటలు తుపాకీ గుళ్ళులా ఉన్నాయి జ్యోతి నిరత్తురుడయ్యాడు తెప్పరిల్లి చూస్తూ ఏమైంది పృథ్వీ అన్నాడు ఏమైందా ఏమీ తెలియనట్లు అడుగుతావేం ఇదో నాటకమా నేనేం పాట లేనివాడినా ముందు అది చెప్పు అతను లేచి అడిగాడు అని ఎవరన్నారు జ్యోతి వెనక్కు తగ్గుతూ అడిగాడు ఎవరో అనటం ఏం కర్మ ఈరోజు మీరిద్దరూ కలిసి నా పట్ల అది రుజువు చేశారు పృథ్వీ ఏమిటి నువ్వనేది జ్యోతి అయోమయంగా చూశాడు ఏదో జరగరానిదే జరిగింది పృథ్వీ అగ్నిపర్వతంలా ఉన్నాడు నువ్వు చేసిన ఈ విధమ పనితో మన స్నేహం ఈ పూటతో ఇక సరి అని చెబుతున్నాను అది చెప్పడానికే కూర్చున్నాను వస్తా గుడ్ బై అతను వెళ్ళిపోతుంటే జ్యోతి గబాలన చేయి పట్టుకుని ఆపేశాడు పృథ్వీ ప్లీజ్ నీకేదో బాధ కలిగింది జరగరానిదేదో జరిగింది ముందు అదేమిటో నన్ను తెలుసుకొని ఉండు వెళ్లకు ప్లీజ్ ఏమైందో చెప్పు నీకు తెలియదా తెలియదు నిజంగానే చెప్తున్నాను నీ ఫ్రెండ్ని పిలు ఎవరిని నిశాంతనా ఏమైంది పిలు నువ్వు అరిచాడు నిషా పిలిచాడు జ్యోతి నిశాంత్ అప్పటికే ఈ గొడవకి భయపడుతున్నట్లుగా వచ్చి గుమ్మంలో నిలబడింది ఏమైంది నిషా అడిగాడు జ్యోతి పృథ్వీ ఇటు తిరిగాడు ఒక్క క్షణం గుమ్మంలో నిలబడిన నిశాంతని చూశాడు అంతక్రితం నవ్వుతూ తృళ్లుతూ జ్యోతితో మోటార్ సైకిల్ మీద నుంచి దిగిన నిశాంతని అతను మర్చిపోలేకపోతున్నాడు తను కనిపించేసరికి ఎందుకలా సీరియస్గా ముఖం పెడుతుంది ఆవిడ గారి ఆనందం తనేమైనా కాజేస్తాడా తనేమైనా దొంగ ఏమైంది నిశా నిశా మాట్లాడలేదు తలెత్తలేదు పృథ్వీ చెయ్యి విదిలించుకొని వెళ్లబోతూ ఉపకారం చేసిన వారిని వెన్నుపోటు పొడిచే మనుషులు అని నాకు తెలియదు తెలిస్తే నేను వెయ్యి మైళ్ళ దూరంలో ఉంటాను ఇప్పటికైనా పర్వాలేదు నా కళ్ళు తెరిపిన పడినాయి అతను వెళ్ళబోతుంటే జ్యోతి ఆపాడు నిషా చెప్పు ఏమైంది అన్నాడు రాధమ్మగారు వెనక నుంచి అందుకుంది నిశాంతని ఉద్యోగం కోసం ఎక్కడికో తీసుకువెళ్లాలని ఆయన ఉత్తరం రాసి రెడీగా ఉండమన్నారట ఈవిడగారేమో నీతో వచ్చేసింది ఎక్కడికి ఏం ఉత్తరం అన్నాడు జ్యోతి రాధమ్మ ఉత్తరం తెచ్చి ఇచ్చింది జ్యోతి చూశాడు అరే రే అతను నిశాంత వైపు తిరిగాడు నువ్వు నాకు చెప్పలేదేమిటి చాలా తప్పు చేశావు ఎందుకిలా చేశావు అవతల పెద్ద మనిషితో అపాయింట్మెంట్ కుదిరిస్తే జ్యోతి బాధగా నొచ్చుకుంటూ అన్నాడు అదేదో నాకు ఉద్రింపు అనుకుంది నీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అన్న మాటని ఒత్తి కసిగా అంటూ అన్నాడు పృథ్వీ నాకు మాట మాత్రం చెప్పలేదు చెబితే నేను తీసుకువెళ్ళే వాడిని కాదు జ్యోతి తప్పంతా తనదిలాగా నొచ్చుకుని పశ్చాత్తాపడసాగాడు ఇలా చేశావేమిటి నిషా మందలిస్తూ అన్నాడు పిన్ని దగ్గరికి వెళ్ళకపోయినా ఏమీ అనదు ఇది నీకోసం నీ ఉద్యోగం కోసం కదా అన్నాడు జ్యోతి నిష ఏమీ మాట్లాడలేదు జ్యోతి పృథ్వీని చేయి పట్టుకుని బ్రతిమలాడాడు పృథ్వీ జరిగింది చాలా పొరపాటే అన్నాడు ఈ పిల్లకు మరీ తెలివి లేకుండా పోతోంది మీరేమనుకోకండి నాయనా ఒక్క నిమిషం కూర్చోండి ఈరోజు ఇలా ఉన్నావంటే అది మీ చేతి చలవే మా చర్మం ఒలిచి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేం మీరు కూర్చోండి రాధమ్మ బలవంతం చేసింది పృథ్వీ నువ్వు కూర్చో జ్యోతి కూడా బలవంతంగా పృథ్వీని కుర్చీలోకి తోశాడు మీ ఫ్రెండ్కి నా మాట అంటే విలువలేదు అది నాకు తెలిసింది ఈరోజు నా జన్మలో ఇంకెప్పుడు నేనేం సాయం చెయ్యను అన్నాడు పృథ్వీ అలా అనకు పృథ్వీ మొత్తుకున్నాడు జ్యోతి నిశాంత్ దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టి వచ్చి ఇలా రా సారి చెప్పు అన్నాడు నిశాంత్ మాట్లాడలేదు చెప్పు చేసింది చాలక ఇంకా మూగమొద్దులా నిలబడ్డావేం రాధమ్మ కూడా అంది నేను మీ దగ్గర క్షమార్పణలు చెప్పించుకోవాలని ఏం రాలేదు ఇక ముందు నా నుంచి మీరేం సాయం పొందరు అని చెప్పటానికి వచ్చాను అన్నాడు పృథ్వీ చెప్పు నిషా తొందర చేశాడు జ్యోతి చెప్పమ్మా బ్రతిమలాడాడు నిశాంత కళ్ళెత్తి నిర్భయంగా వైపు చూసింది అతను చూస్తున్నాడు నిశాంత క్షమార్పణ చెప్పలేదు ఎలాంటి తొట్టుపాటు లేని స్వరంతో నేను మీకు ఫోన్ చేశాను మీరు దొరకలేదు మీ కొలీగ్స్కి మెసేజ్ ఇచ్చాను నాకు వీలు కాదని ఇప్పుడు చెప్పండి నాది తప్పంటారా సారీ చెప్పమంటారా అన్నట్లుంది ఆ చూపు పృథ్వీ నిరత్తుడైనట్లు చూశాడు అతని ఆగ్రహాన్ని అతని అహాన్ని ఒక్క మాటతో దెబ్బ కొట్టింది నిశాంత జ్యోతి వెంటనే అన్నాడు చూశావా చూశావా పృథ్వీ నిషా అలా చేయదు నువ్వే తొందరపడి ఆవేశపడిపోయావు పోనీలే ఇదంతా మీ ఇద్దరి తప్పు కాదు నా తప్పు సరేనా నన్ను మన్నించు అంటూ చెంపలేసుకున్నాడు అతను వేసుకున్న ఆ తీరు చూసి అందరికీ నవ్వు వచ్చింది పృథ్వీ పెదవుల మీద చిరునవ్వు రాబోయి భయపడినట్లు వెనక్కు వెళ్ళిపోయింది ఎంతైనా మీ ఇద్దరూ ఒకటి ఫ్రెండ్స్ అన్నాడు పృథ్వీ అంత మాట అనకు మన ముగ్గురం ఒకటి అసలు ఇప్పుడు నాకంటే నువ్వే ఎక్కువ వాళ్ళకి నీ మూలంగానేగా వాళ్ళు సుఖంగా ఉన్నారు అన్నాడు జ్యోతి ఆ మాట అక్షరాల ముమ్మాటికి నిజం అంది రాదమ్మ వంత పాడుతూ ఈ పృథ్వీ ఇంతక్రితం ఆగ్రహపడిన తీరు చూసి ఆవిడ హాడెలిపోయింది ఈ అబ్బాయి అండదండలు కాస్తా పోతే తమకి ఇంక దిక్కేముంది ఈ జ్యోతితో ఏమవుతుంది ఈ రోజున ఇక్కడుంటే రేపు ఏ కొండ పట్టుకునో వ్రేలాడుతూ ఉంటాడు అబ్బా టీ కప్పులో తుఫాను అర్థం చేసుకోకపోతే ఇదే ఒక పెద్ద సుడిగాలి నిషా చప్పున ఇంట్లో ఏదైనా స్వీట్ ఉంటే తీసుకురా అందరం తినేసి హాయిగా నవ్వుకుందాం అన్నాడు జ్యోతి అయ్యయ్యో ఇంట్లో స్వీట్ ఏం లేదే రాధమ్మ బాధపడింది పర్వాలేదులేండి పంచదార ఉంటుంది పట్టండి అన్నాడు జ్యోతి ఆవిడ తెచ్చింది జ్యోతి పంచదార తీసుకుని పృథ్వీ నోట్లో పోశాడు కొద్దిసేపటికి అందరూ స్థిమితపడ్డారు నవ్వుతూ కబుర్లు చెప్పుకున్నారు జ్యోతి పృథ్వీ కలసి వెళ్ళిపోయారు రాధమ్మ పడుకుంటూ ఈ ఈరోజు ఈ ప్రమాదం ఇలా గడుస్తుందని అనుకోలేదు అయినా నిషా నీకు చాలా తిక్క పృథ్వీని కాదని ఆ జ్యోతితో ఏమిటి నీకేమైనా పిచ్చా అంటూ కేకలేసింది నిశాంత మంచం మీద పడుకుంది నిద్ర రావటం లేదు పృథ్వీలో మరో రూపం చూసింది ఈరోజు ఏది ముఖ్యమో తను నిర్ణయించుకోవాలి తనకి ఆ ఉద్యోగం విషయం కంటే జ్యోతి పిన్ని ఎక్కువ అనిపించారు తన నిర్ణయానికి ఎందుకు అంత ఆగ్రహపడతాడు ఉద్యోగం సాయం చేశాడని అతనంటే తనకి చాలా గౌరవం ఉంది కానీ అంత మాత్రాన ఇక అన్నీ అతనికి నచ్చిన పనులే చేయాలంటే ఎలా ఇప్పటికీ కూడా నిశాంత్కి తను తప్పు చేశానని ఏమాత్రం అనిపించటం లేదు జ్యోతి పిన్ని వారితో కలిసి కూర్చొని గడిపిన ఆ సమయం తనకి చాలా అపురూపంగా అనిపించింది పృథ్వీ చేసిన ఈ హడావుడితో ఆ ఆనందం అంతా చెల్లా చెదిరైపోయినట్టుగా ఉంది ఆ రోజు సాయంత్రం నిశాంత ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయింది ఇంటికి రాగానే వరండాలో చెప్పులు వదులుతుంటే రవి పరిగెత్తుకు వచ్చాడు అక్కా అంటూ చెయ్యి పట్టుకొని ఏదో చెప్పబోతుంటే లోపల నుంచి వసంత ఇదిగో రవి ఇలా రా అని కేక పెట్టింది ఆ కేక పిలుపులా లేదు కసిరినట్టుగా ఉంది రవి ఏదో చెప్పబోయినవాడల్లా ఆగి పెదవుల మీద చెయ్యి ఆనించుకొని మళ్లీ తూనీగలా లోపలికి పరిగెత్తాడు ఏమిటి వాడేదో చెప్పబోతుంటే నువ్వు నోరు మోయించావు అంది నిశాంత లోపలికి వచ్చి బ్యాగ్ అల్మారాలో పెడుతుంటే అక్కడ కుర్చీలో కూర్చొని పేపర్ చూస్తూ జ్యోతి కనిపించాడు జ్యోతిని చూడగానే నిశాంత ముఖం వికసించింది ఎంతసేపు అయింది వచ్చి అంది ఒక అరగంట అయింది నువ్వు రావటం ఆలస్యం అయిందేమిటా అని చూస్తున్నాను అన్నాడు ఆఫీస్ దగ్గర ఎక్కిన బస్సు సగం దూరం రాగానే చెడిపోయింది ఇంకో బస్టాప్ దగ్గరికి రావాలంటే మైలు నడవాల్సి వచ్చింది అక్కడ బోలడంత రష్ బస్సు దొరికేసరికి ఆలస్యమైంది నిశాంత ఎటూ చూడలేదు అలసటగా ఉండటంతో టవల్ తీసుకుని ముఖం కడుక్కోవటానికి బాత్రూమ్ వైపు వెళ్ళింది ఆఫీస్ పూర్తి ఎయిర్ అక్కడ ఉన్నంతసేపు అలస్ట లేకుండా హాయిగా ఉంటుంది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది పని మామూలు వాతావరణానికి శరీరం అలవాటు అవటానికి కనీసం ఒక అరగంట పైగా పడుతుంది బయటికి రాగానే కాస్త వేడిగా ఉన్నా ఎంతో ఉక్కగా ఉన్నట్లు అనిపిస్తుంది ఒక్కొక్కసారి రాత్రివేళ కూడా చాలా చిరాగ్గా ఏమిటోగా ఉంటుంది ఇది చెబితే జ్యోతి నవ్వుతూ మనిషి శరీరం అంటే ఏమిటి ఒట్టి అలవాట్ల పుట్టనుకో మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది కొత్త వల్ల నీకు అలా అనిపిస్తోంది నాలుగు రోజులు పోతే ఈ వాతావరణం మారటానికి శరీరం అదే అలవాటు పడిపోతుంది అన్నాడు అది అంత సులభం అని నేను అనుకోను అంది మార్పుని అంగీకరించవలసి వచ్చినప్పుడల్లా ప్రతి మనిషి మనసు అలాగే అనుకుంటుంది చూడు ప్రతిసారి మనం అమ్మో జీవితం ఇలా లేకపోతే బ్రతకలేం అనుకుంటాం మార్పు వచ్చి మన మీద పడగానే మెల్లగా దాంతో కలిసి సహజీవనం తప్పకుండా చేస్తాం చేయకపోతే గత్యంతరం ఉండదు నాతో పాటు ట్రెక్కింగ్కి వచ్చే ఒక అతను నందు బెనర్జీ అని ఉన్నాడు అతనికి చెల్లెలంటే విపరీతమైన ఇష్టం తను పెళ్లి చేసుకుంటే ఆ రాబోయే అమ్మాయి తన చెల్లిని చూడవద్దని ఎక్కడ అంటుందోనని అతను పెళ్లి కూడా చేసుకోలేదు చివరికి ఏమైంది ఆ చెల్లెలు యాక్సిడెంట్లో చచ్చిపోయింది ఇతను చాలా బాధపడ్డాడు నేనైతే అతను పిచ్చివాడవుతాడేమో అనుకున్నాను కానీ ఏమీ కాలేదు ఆరు నెలల్లో హాయిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ పర్వతారోహణ బృందం సమాఖ్య అని కంపెనీ పెట్టారు ఇద్దరు పిల్లలు దానికేమంటావు ఇంకో ఉదాహరణ మా పిన్ని బాబాయ్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు బాబాయ్ పోతే పిన్ని బ్రతకలేదు అనుకున్నాం బాబాయ్ పోయాడు పిన్ని బాగానే ఉంది ఇలాగే అనుకో ఎన్ని అనుభవాలు ఈ మనసు అనేది ఉంటే ఇది నిత్య నూతనాన్వేషి ఒక అనుభవం దగ్గర ఆగిపోదు కొత్త అనేది ఎప్పుడు వెతకటం మానేస్తామో అప్పుడు నిజంగా ఆ మనసు చచ్చిపోయినట్టే ఇద్దరి మధ్య ఇలాంటి సంభాషణలు తరచుగా జరుగుతూ ఉంటాయి నిశాంత ముఖం తుడుచుకుంటూ వచ్చింది ఏమిటి జ్యోతి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అంది వెళ్ళి అద్దంలో చూసుకుని బొట్టు పెట్టుకుంటూ ఇలా రా పిలిచాడు నిశాంత వచ్చింది జ్యోతి టేబుల్ దగ్గర నిలబడ్డాడు టేబుల్ మీద దుప్పటి కప్పి దాచి ఉంచిన ఒక వస్తువు మీద చెయ్యి ఆంచి ఇదేమిటో చెప్పు అన్నాడు ఏమిటి ఊహించు నిశాంత దాన్ని చూసింది జాగ్రత్తగా కప్పటంతో ఆకారం ఏమాత్రం తెలియటం లేదు ఏమై ఉంటుంది కాసేపు ఆలోచించింది తన తలలోకి వచ్చిన ఆలోచనలకి ఆ ఆకారానికి అస్సలు పొందిక కుదరటం లేదు ఊహ్ నా వల్ల కావటం లేదు నువ్వు జ్యోతి నేను అలసిటగా ఉన్నాను ఈ రోజు హుషారుగా లేదు నాకు అంది జ్యోతి పక్కకి జరిగి చూడు అన్నాడు చెప్పకూడదా టేబుల్ దగ్గరికి వచ్చి ఆగి దుప్పటి తీయబోతూ అడిగింది ఊహో అన్నాడు నిశాంత ఒక్క క్షణం ఆగి మళ్ళా దాన్ని ఊహించాలని ప్రయత్నం చేసింది ఏమీ తోచడం లేదు ఏమై ఉంటుంది చాలా కుతూహలంగా దుప్పటి తీసింది మరుక్షణం నిశాంత ముఖం సంతోషంతో సహస్రదల వికసిత కుసుమం అయింది జ్యోతి తల తిప్పి అతని వైపు చూస్తూ పట్టరాని ఆనందంతో ఆశ్చర్యంతో చూస్తూ అరిచింది జ్యోతి చిరునవ్వుతో చూస్తున్నాడు నిశాంత ముఖంలో అతను కోరుకున్న ఊహించిన ఆనందమే అక్షరాలా కనిపించింది ఇది ఎక్కడిది ఎలా వచ్చింది సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ దాన్ని జ్యోతిని మార్చి మార్చి చూసింది ఎక్కడి నుండి వస్తే నీకెందుకు ఎలా వస్తే నీకెందుకు నీ దగ్గరికి వచ్చింది నీ వస్తువు నీకు చేరింది మీ నాన్న నీ దగ్గరికి వచ్చాడు జ్యోతి నిశాంత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి రెండు చేతులతో వేళ్లతో దానిమీద టకటకలాడించింది టైప్ మిషన్ ధ్వని చెవులకి మృదు మధుర గానంలా ఉంది వెంటనే జ్యోతివైపు తిరిగింది మరుక్షణంలో అతని భుజం మీద తల ఆనించుకునేదే ఇది పసిగట్టిన జ్యోతి చప్పున నిశాంత చేతులు పట్టుకున్నాడు నీ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే నేను చేసిన పని ఎంత మంచిదో అర్థమవుతోంది ఆ మాట అంటుంటే అతని కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టు అయింది గదిలో అప్పటికే వచ్చి నిలబడిన వసంత రవి కూడా ఆనందంతో చూస్తున్నారు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు దీన్ని తిరిగి తీసుకురావటానికి అంది నిశాంత ఈ సంతోషం ముందు అది చాలా తక్కువ చెప్పు జ్యోతి ప్లీజ్ నేను నేను ఎంత కష్టమైనా సరే ఎలాగైనా సరే ఆ డబ్బు తెచ్చిస్తాను నేను నీకు కలిగించిన ఆనందం డబ్బుతో కొలుస్తావన్నమాట అన్నాడతను అది కాదు కానీ తల తిప్పి టైప్ మిషన్ వైపు చూసింది నిశాంత ఆపుకోలేని సంతోషంతో మళ్ళా దానిమీద చేతులు వేసింది ఆ చేతులు పెదవులకు ఆనించి ముద్దు పెట్టుకుంది గబగబా డ్రాయర్ సొరుగులాగి కాగితం తీసి దానికి బిగించి థ్యాంక్ యూ జ్యోతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చాలాసార్లు టైప్ చేస్తుంటే అతను నవ్వుతూ ఇక చాలు అన్నాడు నిశాంత్ ఆగకుండా టైప్ చేస్తోంది ఇంగ్లీష్లో నాన్న చూసావా నేను దీన్ని పోగొట్టుకున్నాను అనుకున్నాను జ్యోతి మళ్ళా తెచ్చాడు నాన్న ఇది చూస్తే నాకు నువ్వు ఈ గదిలో ఉన్నట్టే ఉంది నాన్న జ్యోతి ఎంత మంచివాడు జ్యోతి రుణం నేను ఎలా తీర్చగలను అదంతా చూస్తున్న జ్యోతి తను టైప్ చేశాడు జ్యోతి పెద్ద గొప్ప పనేం చేయలేదు నిషా నీకు స్నేహితుడు కదా ఆ మాత్రం చేయటం గొప్పేం కాదు ఇంతలో రాధమ్మ గుడి నుండి తిరిగి వచ్చింది టేబుల్ దగ్గరగా ఒకరి భుజం మరొకరికి తగిలేట్టు నిలబడి వాళ్ళు చేస్తున్న పనేమిటో మొదట ఆవిడకే అర్థం కాలేదు మరు నిమిషంలో టక్ టక్ మనే శబ్దం విని ఆవిడ త్రిల్లిపడింది ఏమిటది టైప్ మిషనా అంటూ వచ్చింది దగ్గరికి నిశాంత ఆవిడ వైపు చివాలన తిరిగింది ఇదా ఇదెవరు తెచ్చారు అంది రాదమ్మ నిశాంత అప్పటికే రోషారుణ నేత్రాలతో చూస్తూ చూపుడు వేలు చూపిస్తూ అంది ఇదిగో పిన్ని దీన్ని ముట్టుకున్నావంటే ఊరుకోను దీని మీద చెయ్యి వేశావా నీ ప్రాణాలు దక్కవు ముందే చెప్తున్నా ఎన్నడూ లేంది నిశాంత అంత మాట అనటం చూసి రాధమ్మ నివ్వరపోయింది వెనక్కి తగ్గుతూ ఆ ఎంత మాట అంటున్నావు నన్ను మీ నాన్న లేడనే కదా నువ్వు కాస్త ముద్ద పడేస్తున్నావనే కదా నీ చేత ఇంతలేసి మాటలు పడే కంటే నేను నా పిల్లలు బండకట్టుకుని బావిలో దూకితే నయం ఆవిడ శోకాలు మొదలుపెట్టింది అబ్బబ్బా మీరు కాస్త ఊరుకుందిరు ఇది వరకు అలా అయిందని నిశాంతకి భయం అందుకని అలా అంది అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇదిగో రాధమ్మగారు ఈ టైప్ మిషన్ అంటే నిశాంతకి ప్రాణం వాళ్ళ నాన్నగారి జ్ఞాపకం ఇది మీకు మాత్రం విలువ ఉండదా అది వారి జ్ఞాపకం కూడా కదా అంటూ అనునయించాడు అలా చెప్పు నాయనా అలా చెప్పు ఎంతసేపు ఆయన తన నాన్నగారే అనుకుంటుంది నాకు మొగుడు అని నా పిల్లలకి తండ్రి అని అనుకోదు అదేగా మా గోల ఇంట్లో ఎంత మాట అన్నారండి మిమ్మల్ని తనవారు అనుకుంటుంది మీరు కూడా నిశాంత మీ అమ్మాయి అనుకుంటే మీ మధ్య ఇంత గొడవలు రావండి అన్నాడతను నిర్మహమాటంగా ఆ ఏమన్నావు అంది రాదమ్మా అబ్బా అమ్మా ఇక ఊరుకో వసంత కసిరింది నాకెందుకులేమ్మా నేనెందుకు పట్టించుకుంటాను రాధమ్మ వంట ఇంట్లోకి వెళ్ళబోతూ జ్యోతితో ఎంత మాట అన్నావయ్యా నిశాంత్ నా కూతురు కాదా నేను అనుకోనా ఇదిగో నీలాంటి వాళ్ళు వచ్చి ఇలా నూరిపోస్తుంటే ఆ మహాతల్లి తల్లోకి ఎక్కించుకొని నా మీద ఎగురుతూ ఉంటుంది నేను వేరుగా అనలేదండి జ్యోతి మొత్తుకున్నాడు నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో నాకు బాగా తెలుసులే అది కాదండి నిశాంత టైప్ చేసింది జ్యోతి ఇక ఊరుకో ప్లీజ్ జ్యోతి అది చూడగానే మౌనం వహించాడు నిశాంతకి చాలా సంతోషంగా అనిపించింది అచ్చు తండ్రి ఉన్నప్పుడు మౌనంగా మాట్లాడినట్టే ఉంది నిశాంత టైప్ చేయడం ఆపి అతని వైపు తిరుగుతూ అంది జ్యోతి నువ్వు వచ్చి ఎంతసేపు అయిందో ఏమిటో నేను కాఫీ కలిపి తెస్తాను అందిలేస్తూ వద్దు ఆగు నీకు ఇంకో వార్త అన్నాడు జేబులోంచి కాగితం తీసి ఇస్తూ ఏమిటి అంది చూడు అన్నాడు నిశాంత ఆ లెటర్ చూసింది ఢిల్లీ నుంచి పర్వతారోహణ బృందం కమిటీ పంపిన ఉత్తరం అది రెండు వారాల పాటు ఒక జట్టు కాశ్మీర్ వెళుతోందట అందులో సభ్యుడైన జ్యోతిని పద్నాలుగవ తేదీ నాటికి ఢిల్లీలో ఉండమని తెలియజేస్తున్న ఉత్తరం అది ఇదేమిటి అయితే వెళ్ళిపోతావా అంది ఇది నాలుగు నెలల క్రింద నుంచి ప్లాన్ చేస్తున్నాం ప్రయత్నాలు ఇప్పటికి పూర్తి అయినాయి అన్నాడతను ఉత్సాహంగా అప్పుడే అతని కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి అతని శరీరం మాత్రమే ఇక్కడుందని మనసు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏ కొండల అంచుల వెంటో పైకి అదగం ఇస్తోందని నిశాంతకి తెలుస్తూనే ఉంది ఎప్పుడు ప్రయాణం టికెట్ దొరకగానే మంగళవారం లోపల రైలు ఎక్కి తీరాలి అతను నిశాంత చేతుల్లో ఉత్తరం తీసుకుని మళ్ళా చదువుకున్నాడు అది మడిచి జేబులో పెట్టుకుంటూ నిషా కాఫీ ఇస్తానన్నావుగా చప్పున ఇవ్వు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఈ టికెట్ సంగతి కనుక్కోవటానికి వెళ్ళాలి ఇంత తక్కువ వ్యవధిలో ఒక్కోసారి రిజర్వేషన్ దొరకదు అప్పుడే ప్రయాణపు తొందర కనిపిస్తూనే ఉంది ఇప్పుడే ఒక క్షణంలో వస్తా నిశాంత లోపలికి పరుగుదీసింది పాలు వేడి చేసి పూర్తి వేడి కాకుండానే ఆద్రాబాద్రాగా దింపి నెస్కేఫ్ వేసి పంచదార వేసి తీసుకువచ్చింది జ్యోతి వెళ్ళిపోతాడంటే ఏమిటో కంగారుగా ఉంది అతను తన ప్రయాణం గురించి ఎప్పుడో ఉత్తరం వస్తుందని అంటూనే ఉన్నాడు కానీ ఇంత హఠాత్తుగా ఇంత తొందరగా ఆకాశంలో నుంచి ఊడిపడ్డట్టు వచ్చేస్తుందని అనుకోలేదు నిశాంతకి కంగారు ఆందోళన భయం మనసంతా దట్టమైన మబ్బుల్లా వచ్చి కమ్ముకుంటున్నాయి కాఫీ జ్యోతికిచ్చింది జ్యోతి ఏమిటో టైప్ మిషన్ మళ్ళా పొందాను అనే ఆనందం నువ్వు వెళ్ళిపోతున్నావనే వార్త ఈ రెండూ ఒకేసారి నా మనసేమిటో అయోమయంగా ఉంది అంది ఈ ప్రయాణం గురించి నేను చెబుతూనే ఉన్నానుగా నిషా అన్నాడు అవుననుకో సారీ కాఫీ వేయలేదు కదూ లేదు హిమాలయాల పేరు వినగానే కాఫీ కూడా చల్లబడిపోయింది అన్నాడు నవ్వుతూ మళ్ళీ వేడిగా తీసుకురానా అంది వద్దు అతను కాఫీ తాగి కప్పు టేబుల్ మీద పెట్టేసి లేచాడు నేను వెళ్తానికా అన్నాడు నిశాంత ఒక్క నిమిషం అయోమయంగా చూస్తూ వెళ్ళిపోతున్నావా జ్యోతి అంది ఊరు వెళ్ళిపోవటం లేదమ్మా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను అన్నాడతను నిశాంత కళ్ళ ముందు చెయ్యి ఆడిస్తూ నిశాంత తెప్పరిల్లి చూసింది అతను వెళ్ళి చెప్పులు వేసుకుంటుంటే వెనక నుంచి తను వస్తూ జ్యోతి ఒక్క క్షణం ఆగు నేను వస్తున్నాను అంటూ బ్యాగు తీసుకుని పరుగున అతని వెనకే వస్తూ వెనక్కి తిరిగి పిన్ని నేను జ్యోతితో వెళ్తున్నా ఇప్పుడే వస్తా అని పద అంది నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అన్నాడతను ఎక్కడికైనా వెళ్ళు నేను నీ వెంటే వస్తాను ఏమీ మాట్లాడను నీ వెంటే ఉంటాను జస్ట్ అంతే జ్యోతి నువ్వు వెళ్ళిపోతున్నావుగా అతను చెయ్యి పట్టుకుంది నువ్వు రైలు ఎక్కే వరకు నేను నీతో కలిసి ఉంటాను నువ్వు వెళితే మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావో ఏమిటో నిశాంత చేతివేళ్లు జ్యోతి చెయ్యి మీద బిగుసుకున్నాయి ఆ స్పర్శ అతనికి బాగానే తెలిసింది నిశాంతకి పోయాడు ఈ తరుణంలో తను దగ్గరగా ఉన్నాడు తను వెళ్ళిపోతే ఆమె ఒంటరితనంతో బెంబేలు పడుతుందని అతనికి బాగా అవగాహన అయింది పద అన్నాడు ఇద్దరు వెళ్తుంటే వెనుక నుంచి వచ్చిన రాధమ్మ చోద్యంగా బుగ్గ నొక్కుంటూ చూసింది నిశాంత జ్యోతి వెళ్ళిపోయారు రాధమ్మ టైప్ మిషన్ చూసింది చేత్తో దానిమీద ఒక్కటి కొట్టింది ఇందుక ఈ జ్యోతి అన్నిసార్లు ఎవరికమ్మారు ఎవరికి అమ్మారు అని ఆరాలు తీసి నా ప్రాణం తీసినట్టు అడిగాడు మళ్ళా ఎంతకి కొని తెచ్చాడో ఏమిటో అయినా నా బొంద కాకపోతే ఈ డబ్బు ఈ పెట్ట మీద తగిలేయకపోతే ఓ గాజో గొలుసో కొని ఇవ్వకూడదు అంతా విపరీతం కాకపోతే అంది ఫోన్లే అమ్మా మళ్ళా నీ అవసరానికి అమ్మటానికి మళ్ళీ పనికి వస్తుందిలే బాగు చేయించినట్టున్నాడు ఈసారి నీకు ఇంకా డబ్బు ఎక్కువ వస్తుందిలే అంది వసంత ఆ అక్క చెప్పిందిగా అది ముట్టుకుంటే చంపేస్తానని అన్నాడు రవి అంత డబ్బున్న బంగారు తండ్రి ఆ పృథ్వీని వదిలి ఈ అంట్ల చెవలాయి వెంట పడుతుందేమిటి వెరిమాలోకం కాకపోతే అంది రాదమ్మ విసుగ్గా అమ్మా జ్యోతిని అంట్ల చెవలాయి అన్నావని నేను అక్కకి చెబుతాలే అన్నాడు రవి చంపి పాత్ర వేస్తా చెయ్యి ఎత్తుతూ వచ్చింది అమ్మా అంత కష్టమేందుకే నాలుగు రూపాయలు సినిమాకు వెళ్ళటానికి డబ్బులు ఇవ్వు చెప్పను అన్నాడు రాధమ్మ గత్యంత్రం లేనిదానిలా ఇచ్చింది వాడిని అలాగే లంచాలు ఇచ్చి పాడు చెయ్యి పెద్దైన తర్వాత అందరినీ బ్లాక్మెయిల్ చేసి బ్రతుకుతాడు అంది వసంత కోపంగా ఏడిశాడు విధవా అంటుండగానే వాకిట్లో కారు హారన్ వినిపించింది రాధమ్మ చూసింది పృథ్వీ కారు ఆపి దిగి వస్తున్నాడు ఆవిడ ముఖం చాటంత అయింది జ్యోతి ఉన్నాడండి అంటూ వచ్చాడు లేడు నాయనా ఇప్పుడే అతను నిశాంత బయటకు వెళ్లారు నిశాంత కూడా వెళ్ళిందనే సరికి అతని ముఖంలో అసంతృప్తి ఆశాభంగం తెరగా రాబోయి అంతలో మాయమైంది ఎంతసేపటికి వస్తారు నాకేం తెలుస్తుంది బాబు నాకేమన్నా చెబుతారా పెడతారా వసే వసంత అలా మొద్దులా నిలబడతావేమిటి ఆ కుర్చీ ఇలా వెయ్యి రాధమ్మ కసిరింది వద్దులేండి వెళతాను పోనీ ఎప్పటికి వస్తారో చెప్తారా అన్నాడతను మొహమాటంగా అది చెప్పలేదే చెప్పటానికి నేను వాళ్ల కంటికి మనిషిలా కనిపిస్తున్నానా అయ్యో ఒక్క నిమిషం కూర్చోండి ఈ ఇంట్లో మాకు జ్యోతి ఎలాగో మీరు కూడా అంతే అంతే ఏమిటి అసలు నిజం చెప్పాలంటే మీరు ఆ జ్యోతి కంటే చాలా ఎక్కువ మా నిశాంతకి ఉద్యోగం ఇప్పించారు కంప్యూటర్ నేర్పించారు మీ పుణ్యమా అని మాకు ఇంత అన్నం దొరుకుతోంది ఒక గూడు అనేది దొరికింది రాధమ్మ చెప్పసాగింది అమ్మా అంత పెద్ద మాట అనకండి తను కూర్చుంటూ మా మనసులో మాట ఇదే బాబు నేను చదువురాని దాన్ని నా చిన్నప్పుడే ఈయనతో పెళ్లి చేసి పంపారు నాకు లోకం సంగతి తెలియదు తప్పేమైనా మాట్లాడితే క్షమించండి మీరు కూడా ఆ జ్యోతిలాగానే చనువుగా అనుకుని కడుపులో మాట చెప్పేస్తున్నాను అదేం పర్వాలేదులేండి అన్నాడు నాకు చెప్పుకోవటానికి మాత్రం ఎవరున్నారు నిశాంత చూస్తే ఎప్పుడు కస్సు బుస్సుమంటుంది ఆ పిల్ల కష్టం ఆ పిల్లది హాయిగా పెళ్లి చేసుకుని సరదాగా తిరగాల్సిన ఈడు మేము ఒకళ్ళం ఈవిడగారి మెడకి గుదిబండల్లా పడ్డాం ఒక్కోసారి ఈ పిల్లల్ని ఏ బావిలోనో పడేసి నేను పడదామా అనుకుంటాను చిచి అవేం మాట్లాడి మందలింపుగా అన్నాడు ఏం చేయమంటారు చెప్పండి ఆడపిల్ల సంపాదన తినాల్సిన కర్మ అందులో సొంత కూతురు కూడా కాదు నిశాంత మిమ్మల్ని ఎప్పుడూ అలా అనుకున్నట్లుగా ఉండదు ఎంతసేపు తమ్ముడు చెల్లెలు వాళ్ళ సంగతి ఆలోచిస్తుంది ఏమిటో అంతా భగవంతుడి దయ ఇంతకు ముందే పెద్ద గొడవ అయింది గొడవ దేనికి అన్నాడతను రాధమ్మ బల్లవైపు చూపిస్తూ అంది ఆ జ్యోతి ఆ టైప్ మిషన్ తెచ్చాడు ఇది మా వారిది ఎప్పుడో అవసరం కొద్దీ అమ్మేశాను నిశాంత తండ్రి జ్ఞాపకం అది ఆ జ్యోతి బోలెడంత డబ్బు తగిలేసి దాన్ని కొనుక్కు ఎంత డబ్బు దండగా చెప్పండి ఆ డబ్బు బూడిదలో పోసినట్టే కదా అమ్మాయికి మీరు కంప్యూటర్ చెప్పిస్తున్నారా మంచి ఉద్యోగం వచ్చింది ఇంకెందుకు ఆ విధవ టైప్ మిషన్ చెప్పండి అంటే నేను చెడ్డదాని కదా మీరన్నమాట చెడ్డదేం కాదు అది నిజంగా అనవసరమే ఎందుకు పనికిరాదు మన వాళ్ల సంగతి అంతా ఎప్పుడు ముందుకు వెళదాం అనుకోరు వెనక్కి వెళదాం అంటారు నిశాంతకి ఎక్కడైనా టైపిస్టుగా చేయాలని ఉందేమో నా బాధల్లా అతను అంత డబ్బు తగిలేసి మళ్లీ కొని తెచ్చాడనే అంది రాదమ్మ అది పృథ్వీకి కూడా నచ్చలేదని తెలియగానే సంతోషం వేసింది ఎంతకి అమ్మారేమిటి అడిగాడు ఆరు వందలకిచ్చాం ఇప్పుడు ఏ వందో రెండొందలో ఎక్కువ పెట్టి ఉండడంటారా అమ్మిన వాళ్ళం వెళ్ళి మళ్ళా కావాలంటే వాడు ఇదేదో పిచ్చి అనుకుని ఎక్కువ చెప్పడంటారా చెబుతాడు పృథ్వీ అంగీకరిస్తూ ఆ టైప్ మిషన్ వంకే చూస్తూ అన్నాడు నిశాంత కావాలని కోరింది కాబోలు జ్యోతి డబ్బుకి చూడకుండా అది కొన్నవాళ్ల దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాడు ఓహ్ ఏం స్నేహం ఏం అభిమానం జ్యోతి నిశాంతకిచ్చిన కానుక స్నేహజ్ఞాపిక కాబోలు పృథ్వీ అశాంతిగా కుర్చీలో ముళ్ళు ఉన్నట్టు అనిపించిన వాడిలా కలతగా లేచాడు నేనొస్తానండి జ్యోతి వస్తే రమ్మనమని చెప్పండి ఒక్క నిమిషం కాఫీ ఇస్తా బాబు వద్దండి అతను కాఫీ పేరు వినగానే ముఖంలోకి వచ్చిన చిరాకుని అణుచుకున్నాడు వీళ్ళని చూస్తూనే ఉన్నాడు ఎప్పుడు వచ్చినా వేళాపాలా లేదు కాఫీ కాఫీ అంటూ వెంటబడతారు వాళ్ళు తాగుతారు ఎదుటి వాళ్ళని తాగమని ప్రోత్సహిస్తారు అదేమన్నా బాగుంటుందా ఏడుస్తుందా విధవ మధ్యతరగతి మర్యాదలు వీళ్ళును పాత అలవాట్లను గబ్బిలాళ్లా పట్టుకుని వేళ్ళాడుతూ ఉంటారు కాసిని మంచినీళ్ళైనా తాగుబాబు బలవంతం చేసింది సరే ఇవ్వండి అన్నాడు రాధమ్మను నిరుత్సాహపరచదలుచుకోలేదు ఈవిడ ఒక ఇన్ఫర్మేషన్ వద్దన్నా ఇస్తుంటుంది రాధమ్మ మంచినీళ్ళ కోసం లోపలికి వెళ్ళింది పృథ్వీ కళ్ళన్ని ఆ టైప్ మిషన్ మీదనే నిలిచినాయి అతని కళ్ళల్లో ఏదో ఆశాభంగం ఆవేదన కనిపిస్తున్నాయి అవి రెండూ జతగా మారి ఏకమయ్యి క్రోధంగా రూపు దాల్చినాయి రాధమ్మ ఇచ్చిన మంచినీళ్ళ గ్లాస్ ఎత్తి నోట్లో పోసుకుని ఒక గుక్క తాగి చాలు అని క్రింద పెట్టేశాడు వస్తానండి అన్నాడు వసంత ఆ గదిలోకి ఏదో పనున్నట్టే వచ్చి పుస్తకం తీసుకొని తారట్లాడి వెళ్ళింది వెళుతూ అతని వైపు చూసి మెరుపులాంటి చూపు ఒకటి విసిరి వెళ్ళింది అసలే అశాంతిగా ఉన్న పృథ్వీకి ఇంకా చికాకు వచ్చింది ఆ అమ్మాయి అక్కడికి రావటం వెళ్ళటం అంతా నాటకమే వసంత అలా చేయటం ఇది ప్రథమం కాదు అతడి దృష్టిలో ఇలా పడి అంతలో మళ్ళా వెళ్ళిపోతుంది ఆ ఒక్క నిమిషంలోనే ఆ చూపు అతడికి చురుక్కున గిచ్చినట్టో రక్కినట్టో తగులుతుంది వెదవ్వేషాలు తన ఎదురుగా రావాలని అంత ఉంటే వచ్చి కూర్చుని మాట్లాడవచ్చుగా చదువు గురించి ఏమైనా సలహాలు కావాలంటే చెబుతాడు తను ఊహ వసంత లాంటి వాళ్ళకి అలా జీవితంలో పైకి వెళ్ళనిచ్చేవి బాగుపడేవి పనికిరావు ఇలాంటి ఆడపిల్లల్ని తను చాలామందిని చూశాడు పెళ్లిళ్ళకి వెళ్ళినా డిన్నర్లకి వెళ్ళినా ఇలాంటి వారు ఎంతమందో కొల్లలు చూపలతోనే సందేశాలు పంపేస్తారు వాళ్లకి జీవితంలో బాగుపడదామని ఉండదు బయట ప్రపంచంలో ఎన్నెన్నో కొత్త అవకాశాలు జీవన సౌధం నిర్మించుకోవటానికి ఎదురుగా సిద్ధంగా ఉన్నాయి వాటి జోలికి పోరు వాటి ధ్యాసే ఉండదు ఉష్ణపక్షుల్లా ప్రేమ అనే ఇసుకలో తలదూర్చి అదో లోకం అనుకుంటారు రొమాన్స్ కోసం ఏడుస్తుంటారు జీవితంలో చదువు స్వయం శక్తి కంటే వీళ్ళకి రొమాన్స్ చాలా ముఖ్యం అదే జీవితం అనుకుంటారు కాస్త వయసులో ఉన్న మగవాళ్లు కనిపిస్తే చాలు కళ్ళ కిటికీల దగ్గర మనుషుల్ని కాపలా పడేసి పడిగాపులు పడి చూస్తూ ఉంటారు చిచి ఏం ఆడపిల్లలో ఎప్పటికి మార్పు వస్తుందో జీవితాలు వ్యర్థం చేసేసుకుంటారు అతను కారు దగ్గరికి వచ్చాడు ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు కథ ఇంకా ఉంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే